తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య నిష్ఠితం. మనం అజ్ఞేయ బ్రహ్మ గురించి విచారం చేస్తూ ఉన్నాం, ఆత్మవిచారం చేస్తూ ఉన్నాం. చాలా విస్తారంగా ఈ విచారము 13వ అధ్యాయంలో ఉన్నది. సో తత్ జ్యోతిషామపి తజ్జ్యోతి అని ఉంది కదా, తత్ అంటే అజ్ఞేయ బ్రహ్మ. అజ్ఞేయ బ్రహ్మ అనగానేమి, మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన పరమాత్మస్వరూపము, అది జ్ఞేయ బ్రహ్మ అంటే. ఆ జ్ఞేయ బ్రహ్మ జ్యోతిషాం అపి జ్యోతి, చక్కటి ప్రతిపాదన. జ్యోతి అంటే అది ప్రకాశింపజేసేది అని అర్థం. తాను స్వయంగా ప్రకాశిస్తూ ఇతరమునన్నింటినీ ప్రకాశింపజేసేది. ఇప్పుడు ఏదైనా ఒక జ్యోతి ఉండాలి, వెలుగు. జ్యోతి అంటే వెలుగు ఉండాలి. ఏమప్పా జ్యోతి అంటే వెలుగు. వెలుగు చేసే పని ఏమండి, వెలుగు సర్వమును ప్రకాశింపజేస్తుంది. వెలుగును చూడడానికి ఇంకో వెలుగు అక్కర్లేదు, ఒక జ్యోతిని చూడడానికి మరో జ్యోతి అక్కర్లేదు. అంటే తాను స్వయంగా ప్రకాశిస్తూ ఇతరమును ప్రకాశింపజేస్తుంది. ఆఖరికి ఈ మినుగురు పురుగు అంటారు చూడండి, ఫైర్ ఫ్లై, దాన్ని చూడడానికి కూడా మీకు దీపం అక్కర్లేదు. ఎందుకంటే అది స్వయంగా ప్రకాశిస్తుంది, దాన్ని చూడడానికి కూడా దీపం అక్కర్లేదు. సరే ఇంకా సూర్యుడిని చూడడానికి దీపం అక్కర్లేదు అని వేరే చెప్పాలా? ఎందుకంటే జ్యోతి ఏదైనా స్వయంగా తాను స్వయంగా ప్రకాశిస్తూ అంటే ఆ జ్యోతిని చూడడానికి వేరే జ్యోతి అక్కర్లేదు అనర్థం. స్వయం ప్రకాశము అంటే అలా ప్రకాశిస్తూ ఇతరమును ప్రకాశింపజేయును, అది జ్యోతి అనే పదానికి అర్థం. ఇప్పుడు ఈ జ్యోతి మనం చూద్దాం, జ్యోతులను కొన్నింటిని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈ పరమాత్మ చైతన్యం ఏది కలదో ఇది జ్యోతిషామపి జ్యోతి, జ్యోతిస్సులన్నిటికీ అది జ్యోతిస్సు అని అంటున్నారు. సో కాబట్టి అసలు జ్యోతులు ఏమున్నాయి? ఇప్పుడు భౌతిక పదార్థాలు ఉన్నాయి కదా, ఘటపటాది భౌతిక పదార్థములు, వీటినన్నింటినీ ప్రకాశింపజేసే జ్యోతులు ప్రధానంగా మూడు, సూర్యుడు చంద్రుడు అగ్ని, ప్రధానంగా మూడు. సరే ఆ సూర్యకాంతియే ఇగో ఈ ఎలక్ట్రిసిటీ రూపంగా మారి మనకి ఈ దీపాలని వెలిగిస్తూ ఇవన్నీ జ్యోతులుగా చలామణి అవుతున్నాయి. ఇవన్నీ మరి జ్యోతులేగా, మనం ఈ భౌతికములైన పదార్థములను అన్నింటినీ కూడా సూర్యుడు చంద్రుడు అగ్ని అనే జ్యోతులయందు ఆ జ్యోతుల యొక్క సహకారంతో మనం దర్శిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, షష్ఠీ చెప్పాలి, భౌతిక పదార్థములకు జ్యోతి సూర్యుడు పొగలు, రాత్రి జ్యోతి చంద్రుడు, సంధ్యా సమయముల యందు జ్యోతి అగ్ని అని అలాగే చెప్పాలి భౌతిక పదార్థములకు. తర్వాత ఇక అధ్యాత్మంలోకి రండి, బాహ్యం అధిభూతమైనది, అధ్యాత్మంలోకి రండి వస్తే ఈ రూపములకు జ్యోతి ఏది, చూపు. చూపు ఎందుకంటే రూపములనన్నింటినీ ప్రకాశింపజేసే వెలుగు ఏమిటి, చూపు. చూపు ఉంటే దాన్ని చక్షుహు అంటారు. చూపు ఉన్నట్లయితే ఆ రూపాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి, అన్నింటినీ వెలిగింపజేస్తుంది చూపు. శబ్దములు కాబట్టి ఏమని చెప్పచ్చు, రూపములకు జ్యోతి కన్ను. ఇప్పుడు చెప్పండి, శబ్దములకు జ్యోతి ఏది, చెవి. అర్థమైందండి, చెవి జ్యోతి ఏమిటని అనుకుంటున్నారా? అలా అనుకో, చెవి అంటే అదే మంటలు వస్తూ లేదు కదా, అది జ్యోతి ఏమిటని అలా అనుకోవట్లేదు కదా. జ్యోతి అంటే అలా దీపంలాగా మండుతూ ఉండక్కర్లేదు, ప్రకాశింపజేసి దాని పేరే జ్యోతి. కాబట్టి శబ్దములకు జ్యోతి చెవి, గంధములకు జ్యోతి ఏమిటి, ముక్కు.
రసములకు జ్యోతి జిహ్వా, స్పర్శలకు జ్యోతి త్వగింద్రియము. అవునండి, మంచిది. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియములన్నింటికీ జ్యోతి ఏది? మనస్సు. మనస్సు ఉంటేనే ఈ జ్ఞానేంద్రియములు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు వాస్తవంలో జ్ఞానేంద్రియముల ద్వారా పనిచేసేది మనస్సే. కాబట్టి జ్ఞానేంద్రియములకు జ్యోతి మనస్సు. తర్వాత మనస్సుకి జ్యోతి ఒకటి ఉంది, అంటే మనస్సును ప్రకాశింపజేసేది. మనస్సుకి జ్యోతి బుద్ధి, బుద్ధికి జ్యోతి అహం. అహం అహంకారం కాదు, అహం అహం వృత్తి. అహం వృత్తి మొట్టమొదటి వృత్తి, దాని ప్రైమార్డియల్ థాట్ అని అలాగే ఇంగ్లీష్లో చెప్తారు. మౌలికమైనటువంటి వృత్తి, వృత్తి అంటే థాట్, మనోవృత్తి. ఈ అహం అనే మనోవృత్తి నుండియే ఇతరములైన మనోవృత్తులన్నీ పుడతాయి. కాబట్టి బుద్ధిని ప్రకాశింపజేసేది ఏది? అహం. అహం అంటే తాను. అహమ్మును ప్రకాశింపజేసేది ఏది? అది ఏ పరమాత్మ. ఆ పరమాత్మని ప్రకాశింపజేసేది పరమాత్మయే, అంటే స్వయం ప్రకాశము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లిస్టు ప్రకారం మీరు చూసుకుంటే జ్యోతిష్యులు ఎన్నో నేను లిస్టు కింద చెప్పాను. ఈ జ్యోతిష్యులన్నిటికీ జ్యోతి ఏది? పరమాత్మ చైతన్యం. మీరు ఆ డైరెక్షన్ నుంచి రండి, ఇటు ముందు నుంచి వెనక్కి వెళ్ళాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి రండి. ఆ పరమాత్మ చైతన్యము మన హృదయమునందు ఉన్నది. హృది సర్వస్య విష్ఠితం, మన హృదయంలో ఉంది. అంటే ఇప్పుడు మన అహం వృత్తిని ప్రకాశింపజేసే చైతన్యము మన హృదయంలో ఉందంటారా, వైకుంఠంలో ఉందంటారా? హృదయంలో ఉంది. మరి వైకుంఠంలో ఉందని చెప్తున్నారు ఏమిటి? అలా చెప్పచ్చు, కానీ అర్థం ఏమిటంటే వైకుంఠము అంటే మన హృదయమునికే వైకుంఠము అని పేరు. కైలాసమన్నా మన హృదయమే, వైకుంఠమన్నా మన హృదయమే. సో కాబట్టి మన హృదయము అనే వైకుంఠమునందుండే పరమాత్మ జ్యోతి అహం వృత్తిని ప్రకాశింపజేస్తే, తద్వారా బుద్ధిని, తద్వారా మనస్సును, తద్వారా కన్ను చెవి ముక్కు నాలుక చర్మము అనే జ్ఞానేంద్రియములను, వాటి ద్వారా శబ్దస్పర్శ రూపరసగంధరూపమైన గంధములు అనే సకల జగత్తును ప్రకాశింపజేస్తున్న జ్యోతియే ఆత్మజ్యోతి. చూసారా ఎంతలా ప్రకాశింపజేస్తుందో. ఇవన్నీ జ్యోతులే, అహం వృత్తితో మొదలుపెట్టి ఇవన్నీ జ్యోతులే. కానీ ఈ జ్యోతులన్నిటికీ మూలమునందున్న జ్యోతి ఆత్మజ్యోతి, పరమాత్మ చైతన్యము. అది ఏ జ్ఞేయ బ్రహ్మ, తప్పక తెలియదగిన బ్రహ్మ. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు భాగవతంలో, నాకు శ్లోకం గుర్తులేదు. ఇప్పుడు మన ఇంట్లో గది మన ఇంటి లోపల గదిలో గోడ మీద సూర్యుడి కాంతి పడుతూ ఉంటుంది. ఈ సూర్యుడి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కిటికీలోంచి వచ్చింది. కిటికీ బయట ఒక నీటి పడియ, రాత్రి కురిసిన వర్షానికి నీరు రోడ్డు మీద నిలబడింది. రోడ్డు మీద గోతులు ఉంటాయి, ఆ గోతుల్లో నీరు నిలబడింది. ఆ సూర్యుడు ఆ నీటిలో ప్రతిఫలించి ఆ సూర్యకిరణములు రిఫ్లెక్ట్ అయ్యి ఆ నీటి ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి గోడ మీద పడింది, ఇలా గుండ్రంగా పడింది. కాబట్టి ఈ గుండ్రంగా గోడ మీద ఉన్న ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? నీటి పడియ నుంచి వచ్చింది. ఆ నీటి పడియలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడిలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోనే ఉంది, ఇంకా మళ్ళీ సూర్యుడిలోకి మరో చోట నుంచి రానక్కర్లేదు. అదేవిధంగా పరమాత్మ చైతన్యము అహం వృత్తి యందు ప్రతిఫలించి, తద్వారా బుద్ధిని మనస్సును ఇంద్రియములను ప్రకాశింపజేస్తూ, వాటి ద్వారా సకల జగత్తును ప్రకాశింపజేస్తోంది. అంచేతనే ఆ పరమాత్మ చైతన్యమునకు జ్యోతిషామపి జ్యోతి అని ఒక బిరుదు ఇవ్వవచ్చు. వేదంలో మంత్రం కూడా అలా ఉన్నది, జ్యోతిషామపి జ్యోతిషాం జ్యోతి ఆత్మజ్యోతి అని ఒక మంత్రము కూడా అదే అభిప్రాయాన్ని చెప్పి మంత్రము గలరు. ఇంతేకాక మనకి హారతి ఇచ్చేప్పుడు ఓ మంత్రం చెప్తా. ఆ మంత్రం ఏమంటే, మీరు అందరూ విన్న మంత్రమే, నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఇప్పుడు మీరు గమనించండి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రములు, విద్యుత్తు ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో ఉండే భౌతిక పదార్థములను ప్రకాశింపజేయగలవు. కానీ అహం అనే వృత్తి, మూలమునందలి వృత్తి, దానిని, ఆ వృత్తిని సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళు ప్రకాశింపజేయగలుగుతారా? ప్రకాశింపజేయలేరు. అతత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం. ఈ అహంవృత్తి, అది దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఏ ఆత్మచైతన్యము గలదో దానిని అనుసరించియే ఈ సర్వము ప్రకాశిస్తున్నాయి. అహంవృత్తి జ్యోతి, కానీ అహంవృత్తి అనే జ్యోతిని కూడా ప్రకాశింపజేసే జ్యోతి పరమాత్మ చైతన్యము. బుద్ధి జ్యోతి, ఆ పరమాత్మ చైతన్యము అహంవృత్తి ద్వారా బుద్ధిని. సో ఆ విధంగా మొత్తం క్రమమునంతను కూడా మీరు కవర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఈ జగత్తులో సర్వమును ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ చైతన్యమే జ్యోతిషాం జ్యోతి. సో తస్య భాష, యస్య భాష, తస్య భాష, తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ చైతన్యం యొక్క వెలుగు వల్ల చేతనే ఈ సకల జగత్తు ప్రకాశిస్తోంది. కాబట్టి దాన్ని జ్యోతిషామపి తజ్యోతి అని అలా వర్ణించారు. తర్వాత ఇంకో చిన్న విషయం, ఒకప్పుడు ఇంద్రియములకు జ్ఞానం ఉంటుంది, ఇంకొకప్పుడు అజ్ఞానం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కన్ను ఉందనుకోండి, ఒకనొక రూపాన్ని ప్రకాశింపజేయగలుగుతుంది, అంటే రూపజ్ఞానం కలిగిందన్నమాట. మరొకప్పుడు ఇంకొక రూపాన్ని ప్రకాశింపచేయలేదు, కన్నుకి పరిమితులు ఉంటాయి. అలాగే చెవులు కూడా ఏవో కొన్ని శబ్దాలని ప్రకాశింపజేస్తాయి, మరికొన్ని శబ్దాలని ప్రకాశింపచేయలేవు. కాబట్టి ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహం అనే ఈ జ్యోతులు ఉన్నాయి చూసారా. అలాగే బయట ఉండే సూర్యుడు, చంద్రుడు మొదలైన జ్యోతులు, ఈ ఇతర జ్యోతులు ఏవైతే గలవో వీటన్నిటి యందు జ్ఞానము, అజ్ఞానము అనే రెండు అంశాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉంటాడు, కానీ ఓ పెద్ద బండరాయి కింద చీకటి అలాగే మిగిలి ఉంటుంది. అంతటి సూర్యుడు కూడా బండరాయి కింద ఉండే చీకటిని ఏమీ చెయ్యలేడు కదా. కాబట్టి సూర్యుడు సందర్భంలో కూడా ప్రకాశింపజేసే వెలుగు ఉంటుంది, ఆ వెలుగు పక్కనే చీకటి కూడా ఉంటుంది. సూర్యుడు చూడండి, పొగలు ప్రకాశింపజేస్తాడు, రాత్రి ప్రకాశింపజేయలేడు మళ్ళా. సో ఆ విధంగా సూర్యచంద్రాది బాహ్య జ్యోతులైన, కన్ను చెవి మొదలైన ఆధ్యాత్మిక జ్యోతులు అయినా కూడా వీటన్నిటికీ జ్ఞానము, అజ్ఞానము, వెలుగు, చీకటి అనే ద్వంద్వములు ఉంటాయి. కానీ ఆ పరమాత్మ చైతన్యమునందు ఆ ద్వంద్వములు ఉండవు. అక్కడ జ్ఞానమే ఉంటుంది తప్ప అజ్ఞానము ఉండదు. అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి తమసః పరముచ్యతే, అది చీకటికి కూడా, తమస్సు అంటే చీకటికి అతీతమైనది, అజ్ఞానమునకు కూడా అతీతముగా ఉంటూ, అంటే అజ్ఞానము యొక్క గుప్పిట్లోకి రాదు, అనగా ఆ పరమాత్మ చైతన్యమునందు ఫలానాది తెలియటలేదు అనే ప్రసక్తి ఉండదు. తెలియకపోవడం అనే ప్రసక్తి ఉండదు. అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తూ ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటియే వెలుగుతూ ఉంటుంది. అంచేతనే దానిని తమసః పరం ఉచ్యతే, అది తమస్సునకు అనగా చీకటికి లేక అజ్ఞానమునకు కూడా అతీతమైనది అని చెప్పబడుతుంది. సో అది ఆత్మ చైతన్యం యొక్క ఒక ప్రత్యేకత. అంటే అర్థం ఏంటి? ఆత్మ చైతన్యము ఇట్ ఈజ్ ఎంటైర్లీ బియాండ్ అజ్ఞాన. జ్ఞాన అజ్ఞాన అనే ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వీటికి అతీతముగా ఉండును. ఇదే దీనికి దృష్టాంతం కూడా చెప్పుకోవచ్చు. లేక సూర్యుని యందు చీకటి ఉండునా? ఉండదు. సూర్యకాంతిలో ప్రకాశించే భూగోళం మీద పొగలు రాత్రి ఉంటాయి తప్ప సూర్యుని యందు ఆ చీకటి, ఆ ద్వంద్వములు రెండూ కూడా ఉండవు. ఎప్పుడు నిత్యము సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. దీని మీద ఓ చిన్న యానెక్డోట్, చిన్న చిన్న కథలు, పిట్టకథలు, ఓ పిట్టకథ చెప్తారు. నారదుడు అనేక లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆయన, నారదుడికి అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నట్టు ఆయనకి. ఇప్పుడు అమెరికన్ పాస్పోర్ట్ ఉందను, ఇండియన్ పాస్పోర్ట్ ఉందనుకోండి,
నువ్వు ఒకే లోక ఒకే దేశానికి వీసా లేకుండా వెళ్ళొచ్చు, అది నేపాల్. నేపాల్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా వీసా తప్పదు. ఏమంటే అదే అమెరికన్ పాస్పోర్ట్ ఉందనుకోండి, 137 దేశాలకు వీసా అక్కర్లేదు. ఇప్పుడు అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు లండన్ వెళ్ళాలనుకోండి, మామూలుగా బస్సు ఎక్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళినట్టుగా వెళ్ళిపోవచ్చు లండన్. పాస్పోర్ట్ వీసా అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా వీసా అక్కర్లేదు. అదే మీరు లండన్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న బ్రిటిష్ ఎంబసీకి మీరు వీసాకి వెళ్ళాలి. బ్రిటిష్ హాస్పిటాలిటీ అని ఒకటి పేరుంది, వాడు మిమ్మల్ని క్యూలో నిలబడతాడు, మిమ్మల్ని అడగరాని ప్రశ్నలన్నీ అడిగి హింస పెట్టి వాడికి దయ కలిగితే ఇస్తాడు వీసా, లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత తేడా ఉందో. అసలు నారదుడు అలాంటి వాడు, అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నట్టు ఆయన ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు. స్వర్గలోకానికి వెళ్తాడు, భూలోకానికి వస్తాడు, సూర్యమండలానికి ఆదిత్య లోకానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, కైలాసానికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు ఆయన. సో ఒకసారి ఆయన ఆదిత్య లోకానికి వెళ్ళాడు. వెళ్ళి మాట వరుసకి ఆదిత్యుణ్ణి కొద్దిగా ప్రశంసిస్తే బాగుంటుంది కదా, ఆదిత్య భగవానుడిని, ఏమయ్యా ఆదిత్య నువ్వు చాలా గొప్పవాడివి, చీకట్లని పారద్రోలుచున్నావు అని అంటాడు. అంటే ఆదిత్యుడు, నేను చీకట్లని పారద్రోలుచున్నానా, అదేమిటో నాకు తెలియదయ్యా, ఏమిటో చెప్పది అని అంటాడు. అంటే కాదయ్యా, నువ్వు నీ మూలంగానే చీకటి అనేది లేకుండా పోతూ ఉంటుంది, నీ యొక్క కాంతి ఎక్కడెక్కడికి ప్రసరిస్తే అక్కడక్కడ చీకటి అనేది ఉండదు. అంటే అప్పుడు ఆదిత్యుడు అంటాడు, ఓ ఇజ్ ఇట్ సో, అసలు చీకటి ఎలా ఉంటుందో నాకు చెప్పు, చూపిస్తావా నువ్వు అని అంటాడు. సరే నాతో రా చూపిస్తాను అని ఆదిత్యుడిని తీసుకుని, ప్రస్తుతం జపాన్లో చీకటిగా ఉంది అని ఆ జపాన్ తీసుకెళ్తాడు. తీరా జపాన్ తీసుకెళ్ళేప్పటికి అక్కడ చీకటి ఉండదు. అప్పుడు నారదుడు కంగారు పడి, అయ్యయ్యో జపాన్ నుంచి చీకటి కాస్త ఇండియాకు పారిపోయిందయ్యా, దాదా నాతో పాటు రా, పొరపాటు అయిపోయింది అని వేగంగా చాలా వేగంగా ఇండియాకి తీసుకొస్తాడు. తీసుకొస్తే ఇండియాలోనూ చీకటి ఉండదు, అమెరికాకి వెళ్ళిపోయింది ఆ చీకటి. ఏమో అమెరికాకి వెళ్ళిపోయింది, కంగారు పొరపాటు అయింది రా అని చెప్పేసి అమెరికా తీసుకువెళ్తే అక్కడ చీకటి ఉండదు. ఆఖరికి ఏం చేస్తాడంటే, నారదుడు తన పొరపాటు తప్పిదాన్ని తెలుసుకుని, హే ఆదిత్యదేవ నన్ను క్షమించు, నీవు తమసః పరముచ్యతే, నీవు చీకటికి అతీతుడు అయ్యా, నీకు నేను చీకటిని దర్శనం ఎలా చేయిస్తాను, నీకు చీకటి దర్శనం చేయించటం నా వల్ల కాదు అని ఉదండం పెట్టి ఆయన లోకానికి ఆయన్ని సాగనంపుతాడు. ఎలా ఉంది కథ? తమసః పరముచ్యతే అని దానికి అర్థం అది. దాన్ని ఆ రకంగా కథారూపంగా మీకు నేను మనవి చేశాను. కాబట్టి సో ఈ పరమాత్మ చైతన్యము జ్యోతిషామపి తజ్యోతి. సో చూడండి, అంటే అర్థం ఏమిటనమాట, సో ఈ అగ్నిహోత్ర అగ్నియందుండే ప్రకాశము ఆ పరమాత్మ నుండియే వచ్చినది, సూర్యుని ఎందలి వెలుగు ఆ పరమాత్మ నుండియే వచ్చినది. ఈ మాట 15వ అధ్యాయంలో కూడా అంటాడు శ్రీకృష్ణుడు. సో మనం 15వ అధ్యాయానికి రావడానికి ఇంకా కొంత టైం ఉంది. ఆయన ఏమంటాడంటే, ఉదాదిత్యగతం తేజ జగత్ భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. విని ఉంటారు మీరు, ఆదిత్యుల్లో ఏ తేజస్సు ఉన్నదో, చంద్రుల్లో ఏ తేజస్సు ఉన్న ప్రకాశము గలదో, నక్షత్రముల యందు ఏ ప్రకాశము గలదో, ఆ తేజస్సు ఆ ప్రకాశము అదంతా నా తేజస్సే అని అంటాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్రకాశము కనపడినా అదంతా కూడా పరమేశ్వరుని యొక్క వెలుగే. అలాగే మీరు ఎక్కడెక్కడ పెరుగుతున్నది వర్ధిల్లుతున్నది ఏదైనా కనపడితే ఆ వర్ధిల్ల చేసేటువంటి శక్తి ప్రాణశక్తి అదంతా కూడా పరమాత్మ యొక్క ప్రకాశమే, వెలుగే, లేకపోతే శక్తియే. అంటే వెలుగు ప్రకాశము ప్రాణశక్తి రెండు పరస్పర సంబద్ధములై ఉంటాయి. కాబట్టి నేను అలా దానికి ఎక్స్టెండ్ చేశా. అంటే ఎలాగన్నమాట, ఇప్పుడు చెట్టు మొక్క గడ్డి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, ఆ పెరిగేటువంటి శక్తి సామర్థ్య శక్తి ఏదైతే గలదో అదంతా కూడా ఈశ్వరుని యొక్క శక్తియే. అంచేతనే ఉమాసహస్రం అనే గ్రంథంలో ఆయన కావ్యకంఠ గణపతి ముని గారు అంటాడు, దినకర బింబే దీప్య దైవం, సూర్యబింబమునందు అద్భుతముగా ప్రకాశిస్తున్న తత్వం ఏది గలదో అదియే దైవము.
శితకర బింబే సించత్ దైవం. శితకర బింబం అంటే చంద్రబింబమునందు ఉండి జగత్తునంతను వెన్నెలలతో ముంచెత్తుతున్న ఆ తత్వము దైవమే. పృథివీలోకే రోహద్దైవం. మీరు దారి పట్టు నడిచి వెళ్తూ ఉంటే ఇటు అటు కూడా మొక్కలు మొలిచి గడ్డి మొలిచి అవి పెరుగుతూ ఉంటాయి. రోహత్, అదిగో ఆ ప్రాణశక్తి దైవమే అని ఆ విధంగా ఆయన చాలా బాగా, ఇంకా చాలా ఇలా ఈ విధంగా చాలా శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి జ్యోతిషామపి తజ్జ్యోతి. తర్వాత జ్యోతి అంటే జ్ఞాన జ్యోతి, జ్ఞానము అనేది కూడా ఒక జ్యోతి. సో ఆ విజ్ఞానము ఏ బుద్ధి యందు విజ్ఞానం ఉన్నదో ఆ విజ్ఞానం అనే వెలుగు అంతా కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే, పరమాత్మయే. లైక్ ఒకని బుద్ధిలో వ్యాకరణ పాండిత్యం ఉంటుంది, ఆ వెలుగు అది వెలుగే కా, మరి వ్యాకరణ పాండిత్యం అంటే అది వెలుగే. వెలుగంటే ఇలాంటి వెలుగే కాదుగా, ఏ దేనిని ప్రకాశింపజేస్తుందో దానికి వెలుగు అని పేరు. ఆ వ్యాకరణ పాండిత్యము అది దైవమే. ఇంకొకటి బుద్ధిలో ఫిజిక్స్ పాండిత్యం ఉంటుంది, అది దైవమే. మరి ఒకని బుద్ధిలో ఎకనామిక్స్ కామర్స్ పాండిత్యం ఉంటుంది, అది దైవమే అని అని విజ్ఞానం ఏదైనా కూడా అది వెలుగు. ఆ వెలుగులన్నీ కూడా పరమాత్మ చైతన్యం యొక్క అనుగ్రహమే అని ఆ విధంగా దర్శించాలి. అలా దర్శించారనుకోండి, మీకు ఒక విజ్ఞానముపై రాగము ఇంకొక విజ్ఞానముపై ద్వేషము అలాగేమీ ఉండవు, అలా ఉండకూడదు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నారు, ఏమని ఆయుర్వేదమే గొప్పది ఈ అల్లోపతి ఎందుకు పనికిరాంది అని ఉపన్యాసం చెప్తున్నారు ఆయన. అలా చెప్పకూడదు, ఎందుకంటే ఆయుర్వేదము అనే విజ్ఞానము అదొక వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడి నుంచి వచ్చింది. అల్లోపతి అనే విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఈశ్వరుడి నుంచే వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఆ ఉపన్యాసం చెప్పిన ఆయనకి కాలు చేయో విరిగిందనుకోండి, లేకపోతే కడుపులో పొట్టులు వచ్చాయనుకోండి, అప్పుడు ఆయుర్వేదం మందు పనిచేయలేదనుకోండి, నొప్పి తగ్గలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇబుప్రోఫెన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. నొప్పి ఎక్కడిదక్కడ ఎగిరి తగ్గపోతుంది. ఒకసారికి పర్వాలేదు, ఊరికే రోజు వేసుకుంటే మళ్ళీ అది పనిచేయదు. కాబట్టి అలాగా ఆయుర్వేదం మంచిది, దాంట్లో సందేహం లేదు. కానీ ఆయుర్వేదం పేరుతో అల్లోపతిని నిరసించటము, అల్లోపతి పేరుతో ఆయుర్వేదమును నిరసించటము, మీరు విజ్ఞానము అనే వెలుగును నిరసిస్తున్నారు అంటే మీరు ఈశ్వరుణ్ణి నిరసిస్తున్నట్టే అర్థము. దేన్ని నిరసించకూడదు, విజ్ఞానము అనే వెలుగు అది ఒక ఈశ్వరుని యొక్క విభూతియే. ఎందుకంటే ఎక్కడెక్కడ జ్యోతి వెలుగు ఉన్నప్పటికీ ఆ వెలుగు ఈశ్వరుని నుంచియే ఆవిర్భవించినది. మొత్తం ఇప్పుడు ఇది చూసే కళ్ళు ఎన్ని ఉంటాయో ఆ కళ్ళు అన్నింటి యందు ఉండే వెలుగు ఈశ్వరుడే. చూసే ఎప్పుడైనా మీరు నా కంట్లోకి చూసి చూసి మాట్లాడు అని అంటారు, వాడు తలకాయ ఉంచుకు మాట్లాడుతూ ఉంటాడు, ఏ నా కంట్లోకి చూసి మాట్లాడు అని అంటారు. ఎందుకంటే కంట్లోకి చూసేప్పటికీ యు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ సంథింగ్ స్పెషల్. కంట్లోకి అలాగా కంట్లోకి చూడాలి. చూస్తే మీరు ఆలోచించి చూడండి, ఎదుటివాడి కంట్లోకి చూస్తే మీరు ఆ ఈశ్వరుని కేసు చూస్తున్నట్టు లెక్క. ఆ కన్నులో ఉన్న వెలుగు ఉన్నదే దాని కేసు చూస్తున్నారు మీరు. ఏదో వాడి పేరు ఏదో ఉంటుంది, సుబ్బారావు రామారావు ఉంటుంది, ఏ సుబ్బారావు ఎలా ఉన్నామని మామూలుగా మాట వరుసగా అన్నప్పటికీ ఆయన కంట్లోకి చూడండి, ఆయన కంట్లోకి కళ్ళు పెట్టి చూడండి. చూస్తే వెంటనే ఈ సుబ్బారావు రామారావు ఇటువంటి నామరూపాలన్నీ కూడా జారిపోయి నామరూపములకు అతీతమైన ఒక వెలుగు మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి అభిప్రాయం ఏమిటంటే ఎన్ని కన్నులు ఉన్నావో ఆ కన్నులన్నిటి యందు ఉన్న వెలుగు దైవమే. జ్యోతిషామపి తజ్జ్యోతి. కాబట్టి ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. పక్షి కన్నులోకి చూసినప్పుడు మీకు ఈశ్వరుని యొక్క ఆ విభూతి అనుభవానికి రావాలి. పశువు కన్నులోకి చూసినప్పుడు అంతే, శిశువు కన్నులోకి చూసినప్పుడు అంతే. అలా చూడాలి మీరు. మన సంసారంలో ఏమైపోతుందంటే మనం ఈశ్వరుణ్ణి గుళ్ళో కూర్చోబెట్టేస్తాం,
ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడే వీడికి ఈశ్వర దర్శనం, ఇంకెప్పుడు ఈశ్వర దర్శనం ఉండదు. గుడికి వెళ్ళినప్పుడు ఈశ్వర దర్శనం కూడా ఎలా ఉంటుంది, ఆ ముందు వాడిని తోసేస్తూ ఉంటాడు క్యూలో, వీడు తోసేస్తాడు. ఎలా ఉంటుంది ఈశ్వర దర్శనం ఎలా ఉంటుందో చెప్పంటారా? ముందు వాడిని తోయ గబోబన్నాడు, వెనకాల చాలామంది ఉన్నారు, నువ్వు ఒక్కడవైనా దర్శించాల్సిందే, నడు నడు అని తోసేస్తాడు. తీరా వీడి టైం వచ్చేప్పటికి అక్కడనే పాతుకుపోయి అలా చూసేస్తూ ఉంటాడు. అరే 30 సెకండ్ల క్రితం ఎదరవాడికి చెప్పిన నీతి తనకు అన్వయించుకోకపోవడము, అది అది ఎట్టి దైవ దర్శనం? అది దైవ దర్శనం అలా ఉంటుందా? కాబట్టి దేవుణ్ణి గుడికి పరిమితం చేసేయటం అనేది అది ఒక పెద్ద లోటు. గుడిలో దేవుణ్ణి దర్శనం చేయాలి, గుడి బయట సర్వమునందు దేవుణ్ణి దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ద్వైతము ద్వారా అద్వైతమును బోధించుట అని నేను మీకు ఒక మాట ఇంతకుముందు చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రతి కన్ను యందు, పశువు యొక్క కన్నులో, ఇప్పుడు ఆవు కంట్లోకి చూశారనుకోండి, ఆవు కంట్లోకి అలా చూస్తే మీకు ఏదో ఒక విలక్షణమైన విభూతి మీకు అనుభవానికి వస్తుంది, ఒక అభేదము అద్వైతం కూడా అనుభవానికి వస్తుంది చూసి విధంగా చూడగలిగితే. పిల్లవాడి కంట్లోకి, పిల్లవాడి ముఖంకేసి వాడి కన్నుల్లోకి చూస్తే, ఆ నవ్వుకేసి చూస్తే మీరు దైవం యొక్క విభూతిని దర్శిస్తున్నట్టే లెక్క. కాబట్టి కన్నులన్నిటి యందు ఆ జ్యోతియే గలదు. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. అవతారిక కించ సర్వత్ర విద్యమానం సత్ నా ఉపలభ్యతే చేత్ జ్ఞేయం తమహా తరిహి. ఇప్పుడు ఈ పైన ఏమని చెప్పారంటే సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం అన్నారు. ఈ పరమాత్మ అంతటా ఉన్నది, ఉన్నది అనండి, ఉన్నాడు అనండి, ఉన్నాడు అంటే ఆయన మగవాడు అని అలాగే మీరు కంక్లూడ్ చేసి కూర్చుంటారేమో. ఇప్పుడు దేవుడు మగవాడు, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు ఒక ఆడదేవుణ్ణి కూడా చూపి, ఆడదేవతను కూడా చూసి కళ్యాణం చేయాల్సి వస్తుంది. ఇంకా అంతకంటే మీరేం చేయగలుగుతారు? కాబట్టి అదొక స్థాయి. కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నది అలా కాదుగా, పరమాత్మ చైతన్యము ఆత్మ ఉన్నది. సో సర్వత్రా పరమాత్మ అంతటా ఉన్న పక్షంలో తెలియాలి, అంతటా ఉంటే మరి తెలియాలి. శంకరులు చిత్రమైన పూర్వపక్షాన్ని లేవనెత్తుతున్నారు. ఏమంటే మీరు మీ జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి నాకు చెప్పండి. ఒకటి అంతటా ఉంది పొడుపు కథ, జనరల్ నాలెడ్జ్ కాదు పొడుపు కథ, దీనికి మీరు చెప్పాలి. ఒకటి అంతటా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది కానీ తెలియదు. ఏమిటది? చీకటి. పొడుపు కథ ఎంత బాగుందో చూసారా పొడుపు కథ. ఇప్పుడు మీరు వశిష్ఠ గుహ అలాంటి గుహ లోపలికి వెళ్ళారనుకోండి, లేకపోతే హఠాత్తుగా కరెంటు పోయిందనుకోండి, అమావాస్య నాడు అర్ధరాత్రి హఠాత్తుగా కరెంటు పోయిందనుకోండి, పోతే మీకు అంతటా ఏముంటుంది? చీకటి ఉంటుంది. కానీ చీకటి తెలుస్తూ కంటితో చూడగలుగుతారా చీకటిని? తెలుస్తూ ఉంటుందా ఇది చీకటి అని తెలియదు. చీకటి అంటే ఏమిటో చెప్పండి. చీకటి అంటే ఏమిటో మీకు తెలిస్తే అది చెప్పండి నాకు, చీకటి అంటే ఏమిటో. కాబట్టి అంతటా ఉంటుంది తెలియదు. ఏమిటి అంటే చీకటి. కాబట్టి ఇప్పుడు ఆ పొడుపు కథను అనుసరించి పరమాత్మ అంతటా ఉంటుంది కానీ ఎవరికి తెలియదు అంటే ఏమైందన్నమాట, పరమాత్మ చీకటి అన్నమాట. తరిహి జ్ఞేయం తమహ, పరమాత్మ చీకటి అన్నమాట, ఎందుకంటే అంతటా ఉంటుంది తెలియటం లేదు అని అనుకుంటే నా కాదు చీకటి కాదు. కింతరిహి మరైతే ఏమిటి? ఇప్పుడు అంతటా ఉండి తెలియనిది చీకటి అని ఒకటి దొరికింది, అది కాదంటున్నావు నువ్వు, మరి ఏమిటో చెప్ప పరమాత్మ ఏమిటో. జ్యోతిషాం ఆదిత్యాన ఆదిత్యానాం ఆదిత్యాదీనాం అపి తత్ జ్ఞేయం జ్ఞోతిహి. సో తత్ అంటే ఆ జ్ఞేయ బ్రహ్మ అంటే తప్పక తెలియదగిన పరమాత్మ. జ్యోతిహి వెలుగు, ఎవరికి? జ్యోతిషాం అపి, వెలుగులకు కూడా వెలుగు. ఏ వెలుగులు?
భౌతిక పదార్థములన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండే సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతిర్మండలములకు కూడా ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మయే. జ్యోతిషామపి తజ్యోతి. తర్వాత అలా ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే, శంకరులు కొంచెం చిత్రంగా అంటున్నారు, ఆత్మచైతన్య జ్యోతిష ఇద్ధానిహి ఆదిత్యాదీని జ్యోతింషీ దీప్యంతే. హి ఎందువలనగా, ఇప్పుడు పరమాత్మ ఆత్మచైతన్యము జ్యోతిస్సులన్నిటికీ జ్యోతిస్సు అని చెప్పుటకు కారణమేమంటే, హి ఎలాగనగా, ఇప్పుడు ఆదిత్యుడు ఉన్నాడు, ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము ప్రకాశిస్తోంది. ఏమంటే ఘటం స్వయంగా ప్రకాశిస్తోందా లేక ఆదిత్య ప్రకాశంలో ప్రకాశిస్తోందా? ఆదిత్య ప్రకాశంలో ప్రకాశిస్తోంది. ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. ఏమండి, ఆదిత్యుడు ప్రకాశిస్తు, దీన్నే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదే ఫిలాసఫీ, ఇక్కడే ఫిలాసఫీ. ఇప్పుడు పురాణ పౌరాణికుడికి దృష్టి ఒకలా ఉంటుంది, దార్శనికుని యొక్క దృష్టి ఇంకోలా ఉంటుంది. ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు, దేని వలన ప్రకాశిస్తున్నాడు? ఆదిత్యుడి పైన వైకుంఠలోకంలో శ్రీ మహావిష్ణువు అనేటువంటి ఒక గొప్ప జ్యోతి గలదు. ఆ జ్యోతి కారణంగా ఈ ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇది పురాణ దృష్టి. ఓకే, అధ్యాత్మ దృష్టి, అదే దార్శనిక దృష్టి, ఫిలాసఫర్స్ యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, చూడండి, ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలియాలంటే మీరు కళ్ళు తెరవాలా అక్కర్లేదా? మీరు కళ్ళు తెరవాలి. మీరు నిద్రపోతున్నారనుకోండి, ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడా లేదు? ఇది ఎక్కడ కాదండి, మా బావమరిది నిద్ర లేచాడు అంటే, మా మీ బావమరిది నిద్ర లేచాడు, ఆదిత్యుడిని చూశాడు అనే సంగతి మీరు నిద్ర లేచాక తెలిసిందా, నిద్ర లేవకముందు తెలిసిందా? నిద్ర లేచాకనే తెలిసింది కదా. కాబట్టి మీరు కళ్ళు మూసుకుంటే ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడా లేదు? అది ఏమన్నా మీకు అర్థమైందా? అది అర్థమైతే మీరు వేదాంత విద్యార్థులని లెక్క. అది అర్థం కాకపోతే మీరు పురాణానికి తప్ప వేదాంతానికి అనుకూలం కాదు అని అనాల్సి ఉంటుంది. కృష్ణలీలా తరంగిణి అని ఒక పుస్తకం ఉంది, ఒక కవి రాశాడు అలాగే. దాంట్లో శ్లోకం ఉంది, శ్లోకం గుర్తులేదు. శ్రీకృష్ణుడు యశోద దగ్గరికి వచ్చి, అమ్మా పాలి నాకు అంటాడు. అంటే ఆవిడంటుంది, ఇప్పుడు 5 అయింది, ఇంకో గంటలో సూర్యుడు అస్తమిస్తాడు, చీకటి పడుతుంది, అప్పుడు ఆహారం, ఇప్పుడు పాలకి టైం కాదు, ఇది పోయి ఆడుకో అంటుంది ఆవిడ. చీకటి పడితే కానీ పాలు ఇవ్వను అంటుంది ఆవిడ. అంటే ఆయన కళ్ళు మూసుకుని, ఇదిగో ఇప్పుడు చీకటి పడింది అంటాడు. అర్థమైందా అది? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీ మీ స్వరూపాన్ని మీరు సరిగ్గా తెలుసుకోక, దేహమే నేను అనుకుని, నేను అల్పుడను అయోగ్యుడను పాపిని దుఃఖిని అనుకుంటూ మనం బతికేస్తూ ఉంటాం. మీ స్వరూపం మీరు తెలుసుకుంటే ఆ దైవత్వం అంతా మీ అందే గలదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కళ్ళు తెరిస్తే కానీ ఆదిత్యుని యొక్క ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలియదు. అంటే అర్థం ఏమిటి, ఆదిత్యుని యొక్క ప్రకాశము నా కన్ను అనే జ్యోతి చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది. ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆదిత్యుడిని ఎవళ్ళు ప్రకాశింపజేస్తున్నారు? కన్ను ప్రకాశింపజేస్తుంది. కన్నును ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఇందాక చూసాం, మనస్సు. మనస్సుని బుద్ధి, బుద్ధిని అహంవృత్తి, అహంవృత్తిని ఆత్మచైతన్యము. ఆత్మచైతన్యము అనే జ్యోతి చేత ప్రకాశింపజేయబడినప్పుడు మాత్రమే ఆదిత్యుడు చంద్రుడు మొదలైన జ్యోతులు ప్రకాశిస్తున్నాయి కదా. ఇదేమన్నా అర్థమైందా? ఇది ఈ రకంగా చెప్పేవాళ్ళు ఇద్దరే ఉన్నారు, వేదాంతులు, క్వాంటమ్ ఫిజిసిస్ట్స్. మీరు క్వాంటమ్ ఫిజిక్స్ బాగా చదువుకున్న వాళ్ళని మీరు ప్రశ్నించి చూడండి, దాంట్లో ఏమని చెప్తారు, సరిగ్గా ఇలాగే చెప్తారు, ఇప్పుడు నేను చెప్తున్నట్టే చెప్తారు.
మీరు చూసినప్పుడు పైకి చూసినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. మీరు పైకి చూడడం మానేసి తలదించుకుంటే ఇప్పుడు చంద్రుడు ప్రకాశించటం లేదు. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మీరు పైకి చూసినప్పుడు మళ్ళీ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. మీరు ఎప్పుడు పైకి చూస్తే అప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. ఇప్పుడు నేను కూడా ఆ మాటే చెప్పాను, అవునా? ఆ మాటే చెప్పాను కదా. కాబట్టి ఆత్మ చైతన్యము అనే జ్యోతి కన్ను ద్వారా ప్రకాశించి, కన్ను ద్వారా బయటకు ప్రసరించి ఆదిత్యుడిని ప్రకాశింపజేస్తే అప్పుడు ఆదిత్యుడు ప్రకాశిస్తాడు. ఇదే గాయత్రి మంత్రార్థం కూడా. ఇదే ఆదిత్య మండలంలో ప్రకాశించేటువంటి ఏ జ్యోతి గలదో, నా హృదయంలో ప్రకాశించే జ్యోతి కూడా అది ఏ. ధియో యో నః ప్రచోదయాత్. కాబట్టి ఆత్మ చైతన్యము, ఇప్పుడు చూడండి, దీపాలు ప్రకాశిస్తున్నాయి. ఈ ఘటమును దీపం ప్రకాశింపజేసింది. కానీ దీపమును ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? మీరు ప్రకాశింపజేస్తున్నారు కదా. మీరు అంటే ఎలక్ట్రిక్ బిల్లు కట్టిన అలా అనుకోకండి, అలా కాదు. మీరు అదుగో దీపం ప్రకాశిస్తోంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆ తెలివిలో మాత్రమే అది ప్రకాశిస్తోంది. ఆ తెలివి అనే వెలుగులో మాత్రమే అది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏన సూర్యస్తపతి తేజసేద్ధః తస్య భాసా సర్వమిదం విభాతి ఇత్యాది శృతిభ్యః. కాబట్టి కొన్ని శృతి వాక్యములను పైన చెప్పిన సిద్ధాంతానికి ఉపోద్బలకముగా శంకరులు ప్రజెంట్ చేస్తున్నారు. ఎలాగంటే ఏన తేజస ఇద్ధ సూర్య తపతి, దాన్ని అధిదైవంగా మీరు చెప్పచ్చు. ఏ తేజస్సు చే, ఏ పరమాత్మ తేజస్సు చే రగల్చబడినదై, ప్రకాశింపజేయబడినదై సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇద్ధ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడి లోపల ఒక ఇంధనం ఉండి ఆయన ప్రకాశిస్తున్నాడని చెప్పాలి. ఇద్ధ అంటే ఇంధనము వేయడం, ఇంధనము అనే పదము అది ఆ ధాతు ఇంధనము, ఇద్ధ రిలేటెడ్, ఆ నకారం లోపిస్తే ఇద్ధ అవుతుంది. ఓకే, సూర్యుని లోపల ఇంధనము ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ యొక్క తేజస్సే సూర్యుని లోపల ఇంధనమై ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అయితే ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. తస్య భాష సర్వమిదం విభాతి, ఆ వెలుగు చేతనే ఈ సర్వము ప్రకాశిస్తోంది. ఏమంటే మీరు ఒకటి చెప్పండి, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడు వెలుగులో సర్వం ప్రకాశిస్తోంది, నిజమే. కానీ ఈ సర్వము, ఆ సూర్యుడు కూడా మీ తెలివి అనే వెలుగులో ప్రకాశిస్తున్నాయా లేదా? అంతే. తస్య భాష సర్వమిదం విభాతి స్మృతేశ్చ ఇహ ఏవ యదాదిత్యగతం తేజః ఇత్యాదిహి ఇహ ఏవ. ఈ భగవద్గీత అనే గ్రంథమునందే ఒక స్మృతి వాక్యము కూడా గలదు. ఇదే అభిప్రాయం చెప్పే స్మృతి వాక్యం, నేను చెప్పాను అది. యదాదిత్యగతం తేజః అని మొదలవుతుంది ఆ స్మృతి వాక్యం, గీతా శ్లోకం. ఇంతకుముందు చెప్పాను కదా, యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. తమసః పరం, ఇప్పుడు ఆ జ్యోతి, ఆ జ్యోతిషాం జ్యోతి, ఆత్మజ్యోతి తమస్సుకు అతీతమైనది. తమసః అజ్ఞానాత్ పరం అస్పృష్టం ఉచ్యతే. అది తమస్సు చీకటికి అతీతము. చీకటి అంటే అజ్ఞానమే. ఇప్పుడు రెండు రకాల చీకట్లు ఉన్నాయి, ఒకటి బాహ్యమైన లేక భౌతికమైన చీకటి, రెండవది మన లోపల ఉండే చీకటి. లోపల ఉండే చీకటి అంటే అజ్ఞానము అనే చీకటి. ఈ బాహ్యమునందలి చీకటి ఎవరికి హానిని చేసేది కాదు. అది
ఎందుకంటే చీకటి పడితే రెండు మెతుకులు తిని విశ్రమిస్తాం మనం, హాయిగా నిద్రపోతాం. దీపాలు వెలుగుతుంటే పడుకోవడం కూడా కష్టం. కాబట్టి చీకటి మంచిది, ఉండాలి చీకటి, రాత్రి పడుకుని నిద్రపోవచ్చు. కానీ లోపల చీకటి ఉండకూడదు, అజ్ఞానము అనే చీకటి ఉండకూడదు. షేక్స్పియర్ రాసిన నాటకం ఒకటి ఉంది, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనో ఏదో ఒక నాటకం, కామెడీ. దాంట్లో మాల్వాలియో అనే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, వాడిని ఆ యజమానురాలు చీకటి గదిలో బంధించమని ఆజ్ఞ జారీ చేస్తుంది. ఆ డచెస్ వాడిని తీసుకెళ్లి చీకటి గదిలో చీకటి కొట్టంలో బంధించి తాళం వేసేస్తారు. వాడిని ఎలా ఉన్నాడో పరామర్శ చేద్దామని ఫూల్ వెళ్తాడు. ఫూల్ అంటే విదూషకుడు, విదూషకుడు వెళ్తాడు. వెళ్ళి మాల్వాలియో వేర్ ఆర్ యూ అంటాడు. హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ అంటే మాల్వాలియో అంటాడు, ఐ ఆమ్ ఇన్ దిస్ డార్క్నెస్, ఈ చీకట్లో ఉన్నాను, ఈ చీకటి నేను భరించలేకపోతున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఫూల్ అంటాడు, ఓరి వెర్రిమొహం, బయట ఉన్న చీకటి కష్టం కాదురా, దానికంటే ప్రమాదకరమైనది లోపల ఉన్న అజ్ఞానము అనే చీకటి అని అంటాడు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటాడు. లండన్లో హైడ్ పార్క్లోనో ఎక్కడో షేక్స్పియర్ విగ్రహం ఒకటి ఉన్నది, ఆ విగ్రహం కింద ఈ వాక్యం రాసి ఉంటుంది, దెర్ ఈజ్ ఓన్లీ వన్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానము అనే చీకటి. సో కాబట్టి మీరు బయటుండే చీకటి గురించి చింత చేయొద్దు. ఒకప్పుడు చీకట్లో కూర్చుంటే ధ్యానానికి చాలా అనుకూలం కూడా, కాబట్టి ఆ చీకటి గురించి మీరు చింత చేయవద్దు. మీరు లోపల ఉండే చీకటి గురించి ఆలోచించండి, దాన్ని పారద్రోలక తప్పదు. వాస్తవానికి ఈ చీకటి, అజ్ఞానం అనే చీకటి ఆత్మజ్యోతిని స్పృశించను కూడా స్పృశించలేదు, అంటే దరిదాపులకు వెళ్ళలేదు అజ్ఞానం అనే చీకటి. నేను ఇందాక చెప్పిన దృష్టాంతమే, ఈ బాహ్యమునందలి చీకటి సూర్యుడి దరిదాపులకి వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. చీకటి సూర్యుడి వైపు వెళ్దామని ప్రయత్నిస్తే ఏమవుతుంది? గాయబైపోతుంది, నాశనం అయ్యి లేకుండా పోతుంది. ఈ అజ్ఞానం అనేది అనే చీకటి ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు. ఇది ఈ మాటలు మీరు ఆ పురుష సూక్త మంత్రంలో మీరు విని ఉంటారు, వేదాహమేతం పురుషం మహాంతం. నేను ఈ పురుషుణ్ణి, మహాంతం అంటే బ్రహ్మ, పురుష అంటే ఆత్మ, ఈ బ్రహ్మాత్మను నేను తెలుసుకున్నాను, నేను సాక్షాత్కరించుకున్నాను అని ఒక మహర్షి తన అనుభవాన్ని చెప్తున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, లేకపోతే తమసః పరస్తాత్, ఎలా అయినా పర్వాలేదు. ఆదిత్యవర్ణం అంటే ప్రకాశించువాడు అని, ఆదిత్యుడు వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అజ్ఞానం అనే చీకటికి ఆవలి తీరమునందు ఉంటాడు. సో బొమ్మిర పోతన గారు కూడా, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన పిదప పింజీకటికి ఆవల ఎవడు ఉంటాడో వాడు, అదే పరమాత్మ చైతన్యము. ఓకే, కాబట్టి అజ్ఞానము ఆ పరమాత్మను స్పృశించను కూడా స్పృశించలేదు. అంటే పరమాత్మ చైతన్యము దరిదాపుల్లోకి అజ్ఞానము చేరదు. ఎందుకని? అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తుంది. ఇది అజ్ఞానము అని తెలిసిందండి, ఇది అజ్ఞానము అని తెలిసింది, అది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమే అవుతుంది. అంచేతనే మీరు గమనించండి, అజ్ఞానము హానికరము కాదు. అజ్ఞానము, నేను అజ్ఞానిని అని కూడా తెలియకపోవుటయే హానికరం. అంచేతనే లోకంలో ఉండే జనులు అజ్ఞానులు, తాము అజ్ఞానులమని వారికి తెలియదు కూడా. ఈ కర్మఠులు ఉంటారు, కర్మల్ని చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అజ్ఞానులు, తాము అజ్ఞానులమని కూడా వాళ్ళకి తెలియదు. వేదాంత విద్యార్థులు ఉన్నారు చూసారా, వీళ్ళని అజ్ఞానులు అనకూడదు. ఎందుకంటే వీళ్ళు అజ్ఞానులు, అజ్ఞానులై ఉండి తాము అజ్ఞానులమని తెలిసి
వేదాంతానికి వచ్చారు కదా. కాబట్టి తేడా ఉందా లేదా? కాబట్టి వేదాంత విద్యార్థులను అజ్ఞానులు అనకూడదు. తాము అజ్ఞానులమని తెలుసుకున్నారు కనుక వీళ్ళని జిజ్ఞాసువులు అంటారు, అజ్ఞానులు అని అనరు. కాబట్టి ఆత్మస్వరూపమును అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించలేదు. అంచేతనే అస్తమానం నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అంటూ ఉండకూడదు, అలా అనకూడదు. ఇప్పుడు ఏమిటో ఏమన్నా అంత కులాసా ఉండే, ఏం కులాసా అండి, ఏమీ కులాసా లేదు, అంత దారిద్ర్యంతో బాధపడుతున్నాం, అలా అనకూడదు. అలా అనకయా, అస్తమానం అలా అనకు. డబ్బు లేదండి అని అనకు, డబ్బు జేబులో ఉంది కదా, లేకపోవడమేమి, అది లోభం చేత అలా అనిపిస్తుంది. అలా అనకు. తథాస్తు దేవతలు ఉంటారు, తథాస్తు తథాస్తు అంటారు, కాబట్టి అలా అనద్దు అని ఎవరో సలహా చెప్తారు, అలా అనకూడదు. అలాగే నా దగ్గర ఇది లేదు అంచేతే మన వాళ్ళు ఏమంటే బియ్యం ఉన్నాయంటే బియ్యం నిండుకున్నాయి అంటారు, అంతే తప్ప లేవు అని అంటారు. ఎందుకంటే అస్తమానం లేదు లేదు అనకూడదు. ఏం ఉండగా అన్నీ ఉండగా లేదు లేదు అనుకోవడం ఎందుకు? ఆ ప్రారంభం తప్పు కదా. అలాగే నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అనకూడదు. మేము అజ్ఞానులు అండి స్వామీజీ, అరే మీరు అజ్ఞానులు అయితే మరి ఇంక నేనేమవుతాను, మీ దారిని మీరు ఉండాలి, నా దారిని నేను ఉంటాను, ఇంక మరి ఏమిటి? అలా అస్తమానం అజ్ఞానిని అజ్ఞానిని అనకూడదు. అలా అన్నావు అదేదో వినయం అనుకుంటారు, అది వినయం కూడా కాదు. కాబట్టి మేము జిజ్ఞాసువులము అని అనాలి. ఒకవేళ అనదలుచుకుంటే మేము జిజ్ఞాసువులము అంటే సరిపడుతుంది, అజ్ఞానులము అని వేరే చెప్పనక్కర్లేదు. తర్వాత మీకు అజ్ఞానము ఉన్నదని తెలుస్తోంది కదా, తెలుస్తుంటే అది అజ్ఞానం ఎలా అవుతుంది? జ్ఞానమే అవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపమును అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించలేదు. తర్వాత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అనే దానికి చిన్న అవతారిక. జ్ఞానాదేహే దుస్సంపాదన బుద్ధ్యా ప్రాప్తావసాదస్య ఉత్తంభనార్థం ఆహా. ఇప్పుడు ఈ జ్ఞానము, జ్ఞానము అంటే ఏమిటంటే అక్కడ అర్థము అమానిత్వం అదంభిత్వం అహింస అక్షాంతిరార్జవం అని చెప్పారు. ఓ 13, 14, 15 లక్షణాలు చెప్పారు. చెప్పి వీటికి జ్ఞానము అని పేరు పెడుతున్నాము. ఏతజ్ఞానమితి ప్రోక్తం. ఎందుకు ఆ పేరు అలా ఎందుకు పెట్టారు? ఎందుకంటే జ్ఞాన సాధనములగుట వలన జ్ఞానము అని పేరు పెట్టారు. జ్ఞాన సాధనమునకే జ్ఞానము అని పేరు. అంటే అర్థం ఏంటంటే ఆ సాధనములను కనుక మీరు సంపాదించుకోగలిగితే మీకు జ్ఞానం వచ్చేసినట్టే, ఇంకా వేరే జ్ఞానం అంటూ వేరే ఏమీ ఉండదు అని చెప్పారు. అబ్బో ఆ సాధనాలను మేము సంపాదించలేము, సో ఆ సాధనాలు ఎక్కడి నుంచి వస్తాయి మాకు, మేము చేతగాని వాళ్ళము అయోగ్యులము అని అలాగా మానవులు అలా మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడడానికి అలవాటు పడి ఉంటారు. పైగా ఏమనుకుంటారంటే అలా మాట్లాడడం అది ఒక వినయము అనుకుంటారు. మా గురువు గారి గొప్ప జ్ఞానులు వారు, వారు జ్ఞాన సంపన్నులు. ఆహా, అలాగా మరి మీరు, మేము అజ్ఞానులమండి అయోగ్యులము పాపులము అని అలాగా అనకూడదు. ఓ దేవా అనే దేవుడికి ప్రార్థన, ఓ దేవా నీవు ఉత్తముడవు, నేను పాతకుడను, ఆ డకారానికి ముందు అనుస్వారం పెడితే ఇంకా చిత్రంగా ఉంటుంది అది. ఓ దేవా నీవు ఉత్తముడవు, నేను పాతకుడను, అలా అనకూడదు. వివేకానంద స్వామి అంటారు, నేను పాపిని అనుకోవడమే మహాపాపము అని అంటారు. నేను పాపిని నీవు దేవుడవు అలా అనకూడదు. అస్తమానం అలా అస్తమానం కాదు, ఒకసారి కూడా అనకూడదు. నాకు ఇప్పటికీ గుర్తు, ఒకసారి రాజమండ్రిలో నేను ఉపన్యాసం చెప్పాను, నాది అరగంట ఉపన్యాసం దత్తాత్రేయ గీత. నా పక్కన ఒక వేద పండితుడు వేదార్థాన్ని బాగా అధ్యయనం చేసిన సలక్షణ ఘనపాఠి, వేదార్థాన్ని బాగా విద్యారణ్య భాష్యాన్ని బాగా చదివిన ఆయన నా పక్కన. ఆయన ఆయనతో ఆయన మాత్రం ఆయన తక్కువ పండితుడా, ఆయన గృహస్థ అయితే ఒక్కగా కాదు, పాండిత్యానికి లోటే ఉంది. సో ఆయనతో ఉపన్యాసం, నేను అరగంట చెప్పాను, ఆయన 30 గంటల సేపు చెప్పాను. ఆయన పండితుడు ధార పడిందంటే ఓ పట్టాను అది తెమలదు. కాబట్టి ఆయన ఉపన్యాసం యొక్క సారం ఏమిటంటే మనందరము పాపులము,
ఆ పాపం మనల్ని ఎప్పుడూ అలా వెంటాడేస్తూ ఉంటుంది. మనం కర్మానుష్ఠానం చేసి ఆ పాపాన్ని ఎప్పుడూ కడుక్కుంటూ ఉండాలి. నిద్రలేస్తూనే స్నానం చేయాలి. ఎందుకని? స్నానం చేయడం ఎందుకంటే మన యొక్క పాపాన్ని పోగొట్టుకోవడం కోసం స్నానం చేయాలి. రాత్రి మనలో పేరుకుపోయిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఉదయ సంధ్యావందనం చేయాలి. యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే ఇత్యాది. మళ్ళీ పొగలు పాపం మన చుట్టూ పేరుకుపోతుంది కనుక ఈ పాపాన్ని సాయంకాల సంధ్యావందనంతో దీన్ని కడిగేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా నదీ స్నానం ఏకాదశి ఇత్యాది నదీ స్నానం చేస్తుంటే ఆ నెలంతా పేగుపడ్డ పాపం అంతా కడుక్కుపోతుంది అని ఇలా ప్రతిదానికి శ్లోకాలు ఉపపాదన ప్రతిపత్తి. ఇది ఉపన్యాసం. ప్రదక్షిణం చేసినప్పుడు పాపాలు పోతాయి, దేవుణ్ణి చూస్తే పాపాలు పోతాయి, చంద్రుడు నాలుగో తిథి నాడు చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే పాపాలు పోతాయి, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ పాపమే పాపం. తుద నుంచి మొదలు నుంచి తుద దాకా పాపమే పాపం. ఎవరు చూడండి, ఎవళ్ళో చాలా ముఖ్యమైన విషయం, ఎవళ్ళో తాళం తాళం చేవి పారవేసుకున్నారు. ఏకంగా నాలుగు తాళాలు ఉన్నాయి. ఇప్పుడు గీత పాఠం అయిన వెంటనే ఇంటికి వెళ్తే అక్కడ వేలముఖం వేయాల్సి వస్తుంది. సో నాలుగు తాళాలు, ఇది ఎవళ్ళో పారవేసుకున్నారో వాళ్ళు వెంటనే వచ్చి దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కనుక రండి. అయ్యో చూసారా, ఆయనకి అగో దొరికారండి, వారే పారవేసుకున్నారు, పాపం ఆయన ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చారు. కనుక అలాగా ఆ ఉపన్యాసం అంతా అలా నడిచింది. అంటే ఆ కండిషనింగ్ అలా ఉంటుంది, మనిషి కండిషనింగ్ అలా ఉంటుంది. పాపోహం పాపకర్మాహం ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. ఎంతసేపు పాపదృష్టి అలా ఉండకూడదు. ఎందుకంటే మీకు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, ఈ జ్ఞానము అమానిత్వం అదంభిత్వం, ఈ జ్ఞానములు జ్ఞాన సాధనములు వాటిని సంపాదించడం చాలా కష్టము అని వీడు నిశ్చయం చేసేసాడు. దుస్సంపాదన బుద్ధ్య, వాటిని సంపాదించడం చాలా కష్టము, అవి మనకు ఉండవు, అవి ఎక్కడో అడవుల్లోనో లేకపోతే హిమాలయాల్లోనో తపస్సు చేసుకునే మహాత్ములకు ఉంటాయి తప్ప అవి మనకు ఉండవు. అమానిత్వం ఎక్కడి వరకు ఉంటుంది? ఎవరికో వశిష్ఠాది మహర్షులకు ఉంటుంది అమానిత్వం. మనం మన మానిత్వాన్ని మనం అట్టి పెట్టుకోవడమే అని ఈ రకమైన దృష్టి సో సమాజంలో జనుల ఎందు జిజ్ఞాసుల ఎందు కూడా ఉంటుంది ఈ దృష్టి. ఎప్పుడైతే ఈ జ్ఞాన సాధనములు ఇన్ని లిస్టు చెప్పేప్పటికీ వాడికి ఏమనిపిస్తుంది, ఇదంతా నా వల్ల కాదు అని నీరసం వచ్చేస్తుంది. సో ప్రాప్త అవసాదస్య, నీరసం వచ్చేస్తుంది. ఈ నీరసం రావడం అంటే ఏమిటి? మనస్సులో ఉండే ఉత్సాహం అంతా కూడా తొలగిపోతుంది. మనస్సులో ఉత్సాహం తొలగిపోతే అంతవరకు ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చుండిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అవసాదము అంటే డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఇప్పుడు మళ్ళీ మందులు వేసుకోవాలన్న అభిప్రాయం కాదు, మొత్తానికి ఒక పెద్ద నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. అంచేతనే కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే, ఏమండి ఆత్మజ్ఞానము అంటే అదేం వేళకొలం అనుకుంటున్నారా? అది శ్రీరాముడంతటి వాడికి కూడా అది దుస్సంపాద్యమే అయినది. అర్జునుడంతటి వాడికి శ్రీకృష్ణుడంతటి వాడు బోధిస్తే వాడికి తెలియలేదు, ఆత్మస్వరూప జ్ఞానం వాడికి కలగలేదు. అది 100 జన్మలకు కూడా రావడం కష్టమే. ఆత్మజ్ఞానం అంటే వేళకొలం అనుకుంటున్నారా? కాబట్టి ఆత్మజ్ఞానము అదేమి అంత తేలిక కాదు అని ఆయన ఉపన్యాసం ముగిస్తాడు. అది ఉపన్యాసం ముగిసిపోయింది అక్కడితో. ఇప్పుడు విన్నవాళ్ళందరూ ఏమి నిశ్చయానికి వస్తారు? అబ్బో ఈ ఆత్మజ్ఞానం మా వల్ల కాదు, మేమేదో దండం పెట్టి ఊరుకోగలుగుతాం, మా సంసారం మాకుంటుంది తప్ప ఈ ఆత్మజ్ఞానం అనేది మా వల్ల కాదు అని నీరసం వచ్చేస్తుంది. ప్రాప్త అవసాదస్య, అలా నీరసం రాకూడదు, అది పద్ధతి కాదు. మీరు పాపులు కాదు, మీరు పాపపుణ్యములకు అతీతమైనటువంటి పరమ పవిత్రమైన ఆత్మస్వరూపులు. మీరు అజ్ఞానము మీ దరిదాపులకు కూడా చేరలేదు, మీరు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తారు. జ్ఞానమును ప్రకాశింపజేయుటే కాదు, అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తారు.
మీకు అది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుసున్నవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి, మీకు తెలియనివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపులు. కాబట్టి ఈ రకమైన నీరసపడిపోవడము, తనని తాను నిందించుకోవడము, లేదా నేను ఆత్మజ్ఞానాన్ని ఈ జన్మలో నాకు వస్తుందో రాదో అని ఒక ఘర్షణ లోపల హృదయంలో ఒక ఘర్షణను నిర్మాణం చేసుకోవటము, దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటారు ఇంగ్లీష్లో, సైకాలజీలో. తర్వాత ఆత్మజ్ఞానం కోసము ఊరికే కుతకుతలాడిపోతూ ఉండడము, సో స్ట్రగుల్ అంటారు. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానమునకు ఆటంకములే. కాబట్టి మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపులై ఉన్నారు. మీ యొక్క దైవత్వాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ అనుభవానికి తెచ్చుకోవచ్చును. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనుభవపూర్వకంగా, దీనికి మళ్ళీ ప్రూఫ్స్ అన్నీ ఏముండవు, మీరే ప్రూఫ్, ఇంకా వేరే ప్రూఫే ఉండదు. యు ఆర్ ది ప్రూఫ్ నవ్ అండ్ హియర్. మీ యొక్క దైవత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవటము సంభవము అని, కాబట్టి మీరు నిరుత్సాహపడవలసింది ఏమీ లేదు అని ఉత్సాహపరచటం కోసం, ఇలా కూలబడ్డవాడిని మళ్ళీ నిలబెట్టడం కోసం ఉత్ స్తంభనం. ఉత్తంభనం అన్న సకారం లోపిస్తుంది, ఉత్తంభనం అవుతుంది. అంటే కూలబడ్డ మనిషిని మళ్ళీ ఉత్సాహము నింపి వాడిని నిలబెట్టడం కోసం ఆయన శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. చూడు, ఈ జ్ఞానం ఏమంటే అమానిత్వము అంటే అర్థం ఏమిటి? తన యొక్క గొప్పదనమును ప్రకటించకుండుట. మీలో మీరు చూసుకుని, మీలో మీరు చూసుకుని, నాకున్న గొప్పదనం అంటూ ఏమీ లేదు, గొప్పదనం అంతా ఈశ్వరుడిదే, కాబట్టి నా గొప్పతనాన్ని నేను చెప్పుకుంటూ ఉండడం అనవసరము, నా గొప్పతనాన్ని ప్రకటించేటువంటి ప్రయత్నం నేను చెయ్యను అని మీరు అనుకోవడానికి, మీరేం కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా, లేదా ఏమైనా పర్వతాలని అధిరోహించాలా, ఏమంత కష్టము అనుకోండి. అలా ఇప్పుడే అనుకోండి, ఓ నియమం ఉన్నది, నేను నా గురించి వీలైనంత వరకు మాట్లాడను, నా గురించి వీలైనంత వరకు నేను మాట్లాడను అని మీరు అనుకోండి. మీ గురించి మాట్లాడడం మానేయండి, ఇంకా మొత్తం అన్ని ప్రపంచంలో కబుర్లన్నీ చెప్పండి, కానీ మీ గురించి ఏం చెప్పకండి. మీరు ఎంఏ పాస్ అయ్యారనుకోండి, నేను ఎంఏ పాస్ అయ్యానండి అని అనకండి, మీరు ఆ మాట అనకండి. ఎదరవాడు అంటాడు, నేను బీఎస్సీ పాస్ అయ్యాను సార్ అంటాడు, ఓహోలాగా చాలా సంతోషం ఆయన మంచిది అనాలి. అంతేగాని మీరు బీఎస్సీ పాస్ అయ్యారా మంచిది, నేను ఎంఏనండి అనద్దు. డోంట్ సే దాట్. మీ క్వాలిఫికేషన్ మీరు చెప్పకండి. మీరు ఏదైనా దాన ధర్మాలు చేస్తుంటే అవి మీరు ప్రకటించకండి, అక్కడ ఇంత దానం చేశాను నేను అని మీరు అనద్దు. మీరు ఏదైనా యజ్ఞయాగాదులు చేస్తుంటే వాటికి ప్రచారం ఇవ్వకండి, మీరు ఇవ్వకండి ప్రచారం, దానికి అయ్యి ప్రచారం ఏదో అవుతూ ఉంటుంది. మంచి పని చేసినప్పుడు దానికి కొంత ప్రచారం వస్తుంది. యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాత్ గంధోవాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాతి అని విన్నారా? కాబట్టి చెట్టు వికసిస్తే దూరం నుంచి పరిమళం వచ్చినట్టుగా మీరు మంచి పని చేస్తే ఆ పరిమళం పాకుతుంది. మీరు పని కట్టుకుని ఆ పరిమళాన్ని వెదజల్లని అక్కర్లేదు. కాబట్టి చేయండి, ఆ పని చేయండి. మీరు చేసిన దానాలని మీరు ప్రకటించకండి, మీరు చేసిన ధర్మాలని మీరు అడ్వర్టైజ్ చేయకండి. నేను ఇంత దానం ధర్మం చేశాను అని కూడా అనుకోవడం మానేసేయండి. ఆ భగవంతుడు మన చేత చేయించాడు అని అనుకుని దండం పెట్టి ఊరుకోండి. ఇప్పుడు అమానిత్వం మీలో ఉందా, లేకపోతే మీరు కష్టపడి సంపాదించాలా? దాన్ని మీలోనే ఉంది. హృది సర్వస్య విష్ఠితం. ఇంకా అదంభిత్వం, మీరు దంభాన్ని సర్వాత్మనా వర్జించండి. దంభము అంటే మీరు సంధ్యావందనం చేసుకోదలుచుకుంటే వీధి బయట అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేయకండి, లోపల కూర్చొని చేసుకోండి. మూల మీరు అరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది మీరు సంధ్యావందనం చేస్తున్నారని. తర్వాత మీరు మాలాదులను ధరించదలుచుకుంటే మీకుండే భక్తి శ్రద్ధలతోటి, మీకుండే వ్రతము నియమము వాటి కోసం మాలని ధరించాలే తప్ప ఇతర వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసం మీరు మాల ధరించకండి. మీరు విభూతి భస్మధారణం చేస్తే
మీ సంతోషం కోసం, మీ అభ్యాసం కోసం మీరు చేయండి తప్ప ఇతర వాళ్ళని మెప్పించడం కోసం మీరు భస్మధారణ చేయకండి. అలానే ఇతర వాళ్ళకి కనపడకుండా చెరిపేసుకోవడం కూడా వద్దు. ఇది వద్దు, అది అది కూడా దంభమే. ఇప్పుడు కాస్మెటిక్ భస్మధారణలో కాస్మెటిక్ భస్మధారణ అంటే మామూలుగా ఇలా పెట్టేసుకుంటే అదేదో అంతా అలికేసినట్టుగా, అది యూనిఫామ్గా రాదు. కాబట్టి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా చేయించుకోవటం, కొలతలో అవి ఇచ్చి ఇలా కరెక్ట్గా అది అలా పెట్టి ఆ తడి విభూతి అలా పెడితే కరెక్ట్గా అది పెర్ఫెక్ట్. సినిమాలో భస్మధారణం ఉంటుంది చూడండి, సినిమా కథానాయకుడు భస్మ ధరిస్తాడు, ఎలా ఉంటుంది అది? ఆ లెక్కని భస్మధారణం చేసుకుని కాస్మెటిక్ భస్మధారణం అంటారు దాన్ని. దాన్ని కాస్మెటిక్గా భస్మధారణం చేసి మీరు వచ్చారనుకోండి, అప్పుడు మీ ముఖము చాలా తేజస్వంతంగా ఆ భస్మతోటి గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే జనులను ఇంప్రెస్ చేయటం కోసం మీరు అలా భస్మధారణం చేస్తే అది దంభము. భస్మం తీసుకోవడం, ఉదయం అయితే నీళ్లు కలుపుకోవడం, సాయంకాలం అయితే పొడిగాను ఇలా పెట్టేసుకోవటమే అయిపోయింది అంతే భస్మధారణ. ఎలా పెట్టేసుకోవడం, ఎలా వస్తే అలా వస్తుంది. ఒకప్పుడు యూనిఫారంగా వస్తుంది, ఒకప్పుడు వంకర టింకరగా వస్తుంది. దానికోసం అదో పెద్ద కాస్మెటిక్గా పెట్టకూడదు. సపోజ్ వీధిలోకి వచ్చేప్పుడు చెరిపేసుకుని వచ్చారనుకోండి, అది దంభమే. ఎందుకు చెరిపేసుకోవాలి? కాబట్టి ఇతరులను ఇంప్రెస్ చేయటం కోసం మీరు తిలకాదులను ధరించవద్దు. మీ సంతోషం కోసం, మీ అభ్యాసం కోసం మీరు ధరించండి. ఇతరులకి మీరు చేసిన ధర్మకార్యాలని ప్రకటించవద్దు. మీరు దంభాన్ని పూర్తిగా, మీరు ఏ ధర్మం చేసినా కెమెరాలు పెట్టుకుని ఫోటోగ్రాఫ్లు పెట్టుకుని ధర్మం చేయొద్దు. కెమెరాలు వీడియోలు మీరు పరిత్యజించండి. ఎందుకంటే మీరు కెమెరా పట్టారు అంటే అది ఆ దంభం అయిపోతుంది. అది అంటే యజ్ఞము పూజ ఇత్యాది సందర్భాల్లో మీరు కెమెరా పెట్టారు అంటే దంభం అవుతుంది. మీరు వీడియో తీసి పెట్టుకున్నారనుకోండి, మీరు చేసిన పూజలు అది వచ్చిన వాళ్ళకి చూపించారనుకోండి, దంభం అవుతుంది అది. ఈ దంభాన్ని పరిహరించడం చాలా కష్టం. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీ స్వరూపాన్ని మీరు చూసినట్లయితే మీ స్వరూపంలో దంభము లేనే లేదు. కాబట్టి మీరు ఇతరులకు ద్వేషబుద్ధి ద్రోహబుద్ధి లేకుండా ఉండండి. శౌచం అది మీ హృదయంలో ఉండనే ఉన్నది. కాబట్టి పైనుంచి దోషములను వెతికి పట్టుకుని మనలో పెట్టుకోకుండా ఉంటే మనలో ఉన్నది అది అమానిత్వం అదంభిత్వం అవే. కాబట్టి అవేమీ కష్టము కాదు. కనుక జ్ఞానము అది మన హృదయంలోనే ఉన్నది. జ్ఞేయము ఏ పరమాత్మ గురించి ఇంత విస్తారంగా మనం వర్ణిస్తూ వచ్చినామో, అంటే ఎలా చెప్పాము, జ్యోతిషామపిత జ్యోతి అన్నాము, అవిభక్తం విభక్తేషు అన్నాము, అచరంచరమేవచ అని కావ్యమయమైన వర్ణన ఆ పరమాత్మ గురించి 5-6 శ్లోకాల్లో చేసి ఉన్నాము. అయ్యి బాబో, ఇంత పెద్ద గొప్ప పరమాత్మ మాకెక్కడ దొరికాను అని మీరు అనుకోవద్దు. ఆ జ్ఞేయ బ్రహ్మ మీ హృదయమునందే గలదు. ఇంకొక రహస్యం, అక్కడ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అవన్నీ కూడా సమానాధికరణం, అంటే ఒకే విభక్తి. అంటే అర్థం ఏంటో తెలిసిన, అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం మొదలైనటువంటి ఈ జ్ఞాన సాధనములు ఏవైతే గలవో వాటినన్నిటినీ మీరు మీ హృదయంలో ఆవిష్కరించుకోగలిగితే ఆ జ్ఞాన సాధనములే జ్ఞేయాకారములు అయిపోతాయి. ఇంకా వేరే జ్ఞేయం అనేది ఉండదు. అంటే దీని మీద ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. అమానిత్వము అదంభిత్వము క్షాంతి ఆర్జవము శౌచము అహింస ఇంద్రియార్థేశు వైరాగ్యం ఇలాంటి ఈ గుణములను మీరు అలవరుచుకుంటే ఆ వాటిని పొందుటయే ఈశ్వరుని పొందుట. అంచేతన దీన్ని భగవాన్ బుద్ధుడు చాలా విలక్షణమైన శైలిలో దీన్ని ప్రతిపాదన చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ విద్యార్థి అడిగాడు, ఏమండి దేవుడు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అంతకు ముందు రోజు ఆయన భగవాన్ బుద్ధుడు ఒక శర్మంలో అంటే ఒక ఉపదేశంలో అష్టవిధ చారిత్రమును ఉపదేశిస్తాడు. అష్టవిధ చారిత్రము అంటే 8 రకముల శీలము సచ్చీలము.
ఆ ఎనిమిది ఏమిటో తెలుసినా ఇవే. ఇక్కడ మనం 14, 16 అన్నం చూసారా, వీటిలో కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న వాటిని కలిపిస్తే 8 అవుతుంది. ఇవి ఎలా అంటే మీరు కొంచెం విడదీస్తే 14, 16, 20 అవుతుంది, కొంచెం కుదిస్తే 8 అవుతుంది. మంచి సద్గుణములు కొంచెం ఇటు అటుగా నెంబర్ దేముంది ఎలా కావలిస్తే అలా కుదించవచ్చు. ఆ 8 అహింస ఉన్నది, తర్వాత సత్యం ఉన్నది, ఆర్జవము ఉన్నది. ఈ 8 ఈ 14 క్లోజ్గా ఉంటాయి. ఇది బోధించాడు, ఒక ఉపదేశం చేశాడు ఆయన, ఒక శర్మన్ జేతవనము అనే చోట ఈ ఉపదేశాన్ని ఆయన చేసినాడు. ఉన్నాడు తెల్లవారుజామున ఆయన నడక వాకింగ్కి వెళ్ళేవాడు. వాకింగ్ మెడిటేషన్, వాకింగ్ అంటే ఏదో మళ్ళీ వార్తలు ఉంటూ వాక్ చేయడం కాదు, మెడిటేషన్. వెళ్ళినప్పుడు ఓ శిష్యుడు ఆ దారిలో ఆ చీకట్లో కపలా కాసి మహాత్మ భగవాన్ బుద్ధ నిన్న మీరు అష్టవిధ చారిత్రం చెప్పారు, భగవంతుడు దేవుడు గురించి మీరేం చెప్పలేదు, దాని గురించి నాకు ఏదైనా చెప్పండి అంటాడు. అంటే అంటాడు అప్పుడు బుద్ధుని అంటాడు, దేవుడి గురించి నీకెందుకురా, దేవుడి గురించి పక్కన పెట్టు, అష్టవిధ చారిత్రమును నీవు అభ్యాసం చేయి పో అంటాడు. ఎందుకో చెప్పమంటారా, దేవుడని పిలిచి పెట్టాడు అనుకోండి, ఆయన చాలా హార్ష్గా ట్రీట్ చేశాడు ఆ టాపిక్ని. దేవుడని పెట్టాడు అనుకోండి, వీడేం చేస్తాడు, ఆ దేవుడికి పూజ చేసి అష్టవిధ చారిత్రాన్ని అటకెక్కిస్తాడు. అవునా, దేవుడు వెంకటేశ్వర స్వామికి మొక్కు అని పేరుతోటి ఈ జ్ఞా ఈ సద్గుణములను వేటిని దగ్గరికి కూడా రానివ్వకుండా వాటిని దూరంగా పెట్టుకుంటాడు. ఏం వెంకటేశ్వర స్వామి మొక్కు ఇచ్చేసాంగా, 1% మా ఆదాయంలో 1% మొక్కు చెల్లించేశాంగా, ఇంకెందుకు, శనివారం నాడు నాన్ వెజ్ తింటనే లేదుగా, శనివారం తింటలేదు, మిగతా రోజుల్లో తినేస్తూ ఉంటాడు. శనివారం రాత్రి పలహారమే చేస్తున్నాం, భోజనం కూడా చేయట్లేదు, ఇంకేం చేస్తాం వెంకటేశ్వర స్వామి ఇంకంతకంటే ఏం చేస్తాం అని ఇలాంటి అడ్డదారులు ఏవో పెడతాడు తప్ప అష్టవిధ చారిత్రాన్ని గురించి మాట్లాడు, లంచం పుచ్చుకుంటాడు. దేవు బాగా గట్టిగా పెడతాడు, తిలకం గట్టిగా పెడతాడు. తిరుపతికి 2 వెళ్ళొస్తాడు, సెక్రటేరియట్ నుంచి సర్టిఫికెట్ పట్టుకుని క్యూలో ముందు వెళ్ళిపోవడానికి తీసుకుని వెళ్ళొస్తాడు, మంచిదే, కానీ లంచం పుచ్చుకుంటాడు. ఏమిట్రా లంచం పుచ్చుకుంటున్నావు అంటే, మరి లంచం పుచ్చుకోవడానికి దానికి సంబంధం ఏంటంటే అక్కడ మొక్కిచ్చాము, దర్శనం చేశాము, హుండీలో వేశాము, మరి ఇంకా లంచం పుచ్చుకుంటుందిలాగా. ఇలాంటి వేషాలు నువ్వు వేస్తావని నాకు తెలుసు, దేవుడు మాట పక్కన పెట్టు, అష్టవిధ చారిత్రమే దేవుడు పో అని చెప్పాడు ఆయన. సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, జ్ఞానం జ్ఞేయం, జ్ఞానమే జ్ఞేయము, జ్ఞేయమే జ్ఞానం. ఇంతకీ ఆ జ్ఞేయం ఏమిటో తెలుసునా, జ్ఞానగమ్యం, జ్ఞానము చేత పొందబడేది ఆ జ్ఞేయమే. జ్ఞానం ఎక్కడుంటుంది, మీలో ఉంటుంది. జ్ఞానం చేత పొందబడే లక్ష్యం ఎక్కడుంటుంది, అది మీలోనే ఉంటుంది. ఆ సర్వ జగత్కారణమైన ఆ జ్ఞేయ బ్రహ్మ ఎక్కడుంటుంది, అది మీలోనే ఉంటుంది. జ్ఞానం చేత పొందబడే లక్ష్యం ఏది, అదే. ఆ జ్ఞానము చేత పొందబడే జ్ఞేయ బ్రహ్మకి జ్ఞానమునకు ఏమిటి సంబంధం, అదే ఇది, ఇదే అది. అంచేతనే మీకు ఆ స్వరూపము అనుభవానికి వచ్చినప్పుడు, స్వరూపానుభవము వచ్చినప్పుడు, ఆ స్వరూపానుభవము స్వరూపానుభూతిని పొందినవాడు, రెండు ఒకటే. స్వరూపానుభవమును పొందిన జ్ఞాని స్వరూపానుభవం కంటే భిన్నంగా ఉండడు. స్వరూపానుభవమే స్వరూపానుభవమును పొందినవాడు. స్వరూపానుభవమును పొందినవాడు స్వరూపానుభవ స్వరూపుడయ్యే ఉంటాడు, తేడా ఏమీ లేదు. ద విషన్ అండ్ ద సీయర్ ది మిర్జ్ ఇన్ దట్ సాక్షాత్కార. ఆ సాక్షాత్కారమునందు సాక్షాత్కరింపబడిన తత్వము, సాక్షాత్కరించుకున్నవాడు, సాక్షాత్కారము అనే త్రిపుటి మిర్జ్ అయిపోతుంది, అదంతా ఒకటే అయిపోతుంది. కాబట్టి జ్ఞానం జ్ఞేయం, జ్ఞానగమ్యం. అంచేతన మీరు జ్ఞానాన్ని మీరు పొందారనుకోండి, అమానిత్వం అదంభిత్వం అనే జ్ఞాన సాధనములను పొందారనుకోండి, మీరు జ్ఞాన జ్ఞేయ సాక్షాత్కారము గలవారు అవుతారు. అలా అవడంలో భాగంగా జ్ఞేయంలో మెర్జ్ అయిపోతారు, జ్ఞేయం కంటే విడిగా ఉండనే ఉండరు.
కాబట్టి ఈ రకంగా ఆ జ్ఞాన సాధనములను అలవరుచుకున్న తద్వారా పరమేశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాను అనే అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు ఆ జ్ఞానమును త్రోసిపుచ్చి ఆ జ్ఞాన సాధనముల యొక్క మహిమ చేత పరమేశ్వరునిలో ఐక్యమగును. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, చాలా గొప్ప శ్లోకం. ఇంతకీ ఈ జ్ఞానము ఈ జ్ఞేయం ఎక్కడ ఉన్నది? హృది సర్వస్య విష్ఠితం. అంచేతనే ఈ జర్నీ, ఇది ఒక ప్రయాణం. గమ్యం అంటున్నాడు కదా, ఇది ఎటువంటి ప్రయాణము అంటే పయనము. ఎటువంటిదంటే తన నుండి తనకు చేసే ప్రయాణం. ఇట్స్ ది జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్స్ సెల్ఫ్. క్యాపిటల్ ఎస్ పెట్టాలి. ఫ్రమ్ వన్ సెల్ఫ్ అంటే వాడు, వీడు, నేను, అలా విడివిడిగా నేను ఉన్నాను అనేటువంటి వాడు వన్ సెల్ఫ్. ఆ వన్ సెల్ఫ్ నుంచి వన్స్ సెల్ఫ్ ఆత్మ, అది ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు పర్వతాలు దాటనక్కర్లేదు, సముద్రాలను దాటనక్కర్లేదు. అలా అంటారు, ఏడు పర్వతములను దాటి, ఏడు సముద్రములను దాటి, అక్కడ ఉన్న ఒక పర్వతముపై ఒక గుహ ఎందు అని అలాగేదో చెప్తుంటారు కాశీమిథిలి కథల్లాగా. అలాగే ఏమీ లేదు, అంతా కూడా మీ హృదయమునందే గలదు. జ్ఞానం అమానిత్వాది. సో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అని కాదు, అమానిత్వం అదంభిత్వం అనే దైవీ లక్షణములు ఏవి కలవో దానికి జ్ఞానం అని పేరు. జ్ఞేయం, మరి జ్ఞేయం అంటే ఏమిటండి? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి ఇత్యాదినా ఉక్తం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి దగ్గర మొదలుపెట్టి జ్యోతిషామపి తజ్యోతి అనే తమసః పరముచ్యతే అంతవరకు, అంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని మొదలయ్యేంతవరకు ఉన్న ఐదారు శ్లోకాలు ఉన్నాయి. ఒక అర్ధ శ్లోకం కూడా కలుపుకుని ఐదున్నర శ్లోకాలు ఆరున్నర శ్లోకాలు ఉన్నాయి. అదంతా కూడా ఆ విధంగా వ్యాఖ్యానము చేయబడిన పరమాత్మతత్వమే జ్ఞేయము అనబడును. అది ఏ జ్ఞేయము? ఓకే, జ్ఞానగమ్యం జ్ఞేయమేవ జ్ఞాతం సత్ జ్ఞానఫలమితి జ్ఞానగమ్యం ఉచ్యతే జ్ఞాయమానంతు జ్ఞేయం. ఇప్పుడు జ్ఞానము గలదు. జ్ఞానము అంటే అమానిత్వం అదంభిత్వం ఇత్యాది దైవీ గుణములకు జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము చేత పొందబడేది అనగా ఆ జ్ఞానము యొక్క ఫలము ఏది అంటే ఆ పరమాత్మయే. ఆ జ్ఞాన సాధనముల యొక్క ప్రభావం చేత వీడి హృదయంలో ఆ సాక్షాత్కారము కలుగుతుంది. ఆ విధముగా సాక్షాత్కరించబడే తత్వము అదే జ్ఞేయము అంటారు. సాక్షాత్కరించబడే తత్వము సాక్షాత్కరించబడుచున్నది జ్ఞాయమానం. తెలియబడుచున్నది అంటే సాక్షాత్కరించబడుచున్నది అని అర్థం. ఘటపటాదులను తెలుసుకున్నట్టుగా తెలుసుకుంటున్నాడని కాదు, జ్ఞాయమానం అలా తెలుస్తూ ఉంటుంది. అంటే అలా అనుభవానికి వస్తూ ఉంటుంది. అనుభవానికి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆకాశం అనుభవానికి వచ్చినట్టుగా ఆత్మతత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది. అలా అనుభవానికి వస్తూ ఉంటుంది గనుక దానికి జ్ఞేయం అని పేరు. ఓకే, న్యాయమానంతు జ్ఞేయం. అమానిత్వవదం విత్వం ఇత్యాది దైవీ గుణములను తనయందు సంతరించుకునుట ద్వారా తాను చేరుకునేటువంటి పరమాత్మ చైతన్యము అదే గనుక దానికే జ్ఞానగమ్యం అని పేరు. ఏది జ్ఞానగమ్యమో అది ఏ జ్ఞేయము, ఏది జ్ఞేయమో అది ఏ జ్ఞానగమ్యము. మరి రెండు వేర్వేరు పదాలు ఎందుకు వేసినట్టు? తెలుస్తూ ఉండే తత్వము కనుక జ్ఞేయము, ఈ లక్షణముల చేత పొందబడే తత్వము కనుక జ్ఞానగమ్యము అని
వర్ణించడం అయినది. ఓకే, తదేతత్రయమపి. ఇగో ఈ మూడు కూడా ఎక్కడున్నాయండి? వైకుంఠంలో ఉన్నాయా, కైలాసంలో ఉన్నాయా? అలా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారంటే, ఇక్కడ నీకు పరమాత్మ యొక్క పరోక్ష జ్ఞానం కలుగుతుంది, నీవు మరణించిన తర్వాత విమానం వస్తుంది, ఆ విమానంలో నిన్ను తీసుకెళ్ళడానికి కొంతమంది అక్కడ ఉన్నారు స్పెషల్ పీపుల్, వాళ్ళకి పేర్లు కూడా ఉన్నాయి, సునందుడు, నందుడు అని ఇలాంటి పేర్లు ఉంటాయి. ఈ కైలాసం వాళ్ళ పేర్లన్నీ కొంచెం వెగటు కలిగి ఇట్లా ఉంటాయి. కైలాసం వాళ్ళ పేర్లు భృంగి, రిటి అంటూ ఏవో కొంచెం అన్సివిలైజ్డ్ నేమ్స్ ఉంటాయి. వేరాజ్ వైకుంఠం వాళ్ళ పేర్లు హైలీ సోఫిస్టికేటెడ్ ఉంటాయి పేర్లు. నిజంగా వాళ్ళు పురాణం అంటే అలాగే ఉంటుంది. వాళ్ళు వస్తారు, సునంద, బాగుందిగా పేరు సునంద. వాడి తమ్ముడు నందుడు, వాడికో తమ్ముడు, వాడి పేరు నందుడు, ఇత్యాదులు వీళ్ళు కొంతమంది ఉంటారు. విశ్వక్సేనుడు రాడు, విశ్వక్సేనుడు చాలా గొప్ప వాళ్ళకే వస్తాడు. మనలాంటి వాళ్ళకి మన గురువు గారికి విశ్వక్సేనుడు వస్తాడు. పెద్ద గురువు గారిని తీసుకెళ్ళడానికి విశ్వక్సేనుడు వస్తాడు. మనలాంటి అల్పులను తీసుకెళ్ళడానికి విశ్వక్సేనుడు వస్తాడా? రాడు. ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ప్రభుత్వం వారికి ఉన్నట్టుగానే అక్కడ కూడా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని ప్రకారంగా ఆ సునందుడు, నందుడు, లేకపోతే వాళ్ళకంటే కూడా సబార్డినేట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ వీడిని విమానంలో కూర్చోబెట్టి, ఎకనామికల్ క్లాస్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. పెద్ద గురువు గారు బిజినెస్ క్లాస్లో ముందు కూర్చుంటారు, మన అందరం కూడా ఎకానమీ క్లాస్లో కూర్చుని మనం వైకుంఠం చేరుకుంటాం. చేరుకున్న తర్వాత అప్పుడు కొద్ది రోజులు వేచి ఉన్న తర్వాత విష్ణువు సాక్షాత్తుగా దర్శనమిస్తాడు. అది అపరోక్ష సాక్షాత్కారం. ఇప్పుడు పరోక్షమే అని అలాగే వ్యాఖ్యానం చేస్తారు. మీరు వింటే తెలుస్తుంది, నేను అతిశయోక్తి చేయట్లేదు. నేను నిజానికి కొంత అతిశయోక్తి చేయడం కూడా కాకుండా ఉన్నదాన్ని కొంచెం డైల్యూట్ చేసి చెప్తున్నా. కాబట్టి అలాగ దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. అయ్యా, మీ వ్యాఖ్యానం నేను కాదన్నో, కానీ నేను ఆఖరిని ఒక్క మాట పెడతా. ఏమిటంటే, ఆ వైకుంఠము నా హృదయమునందే ఉన్నది అవసరపడిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. నిజానికి వైకుంఠం అనే పాట ఇక్కడి నుంచే వచ్చింది. ఆత్మస్వరూపమును అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించలేదు అంటే విగత కుంఠ యస్మాత్ సహ వైకుంఠ అంటే అజ్ఞానము యొక్క స్పర్శ కూడా దూరంగా పోయింది కనుక ఆ హృదయస్థానము ఎక్కడైతే ఆత్మస్వరూపము చిదాకాశము ప్రకాశిస్తూ ఉన్నదో ఆ హృదయస్థానానికే వైకుంఠ అని పేరు. తెలిసిందండి, అది ఉంది, నువ్వు లేదనుకోద్దు, ఉంది. కిల ఆశ, ఖచ్చితంగా ఉంది. వేదమంత్రాల్లో భూతకాలం ఎప్పుడున్నా దాన్ని వర్తమాన కాలంలోకి మార్చేసుకోవాలి. కిల ఆశ, కిల నిశ్చయముగా, ఆశ అస్తి ఉన్నది కనుక కిలాస, కిలాస ఏవ కైలాస. కాబట్టి ఆ కైలాసము ఇక్కడే ఉన్నది, ఆ వైకుంఠము ఇక్కడే ఉన్నది. హృది సర్వస్య విష్ఠితం. కాబట్టి ఔపనిషదులు, వయం ఔపనిషదాహ, మేము ఔపనిషదులము. మా దేవుడు ఇక్కడే ఉంటాడు, మా దేవుడు బయట ఎక్కడా ఉండడు. హనుమంతుడికి రాముడు ఎక్కడ ఉంటాడు? భద్రాచలంలో ఉంటాడా, హృదయంలో ఉంటాడా? హృదయంలో, భద్రాచలంలోనూ ఉంటాడు కానీ హృదయంలో ఉంటాడు, దగ్గరగా హృదయంలో ఉంటాడు. కాబట్టి హృది సర్వస్య విష్ఠితి, మూడు కూడా హృదయంలోనే ఉన్నాయి. కాబట్టి జ్ఞానం కూడా మీరు ఎక్కడో లైబ్రరీలోనో పుస్తకాల్లోనో లేకపోతే మఠాల్లోనో ఆశ్రమాల్లోనో ఉంటుంది అనుకోద్దు, మీ హృదయంలోనే ఉంటుంది. జ్ఞేయం కూడా మీ హృదయంలోనే ఉంటుంది. ఈ మూడు కూడా హృది బుద్ధౌ సర్వస్య ప్రాణిజాతస్య విష్ఠితం విశేషేణ స్థితం. విశేషేణ స్థితం ఏమండి, దేవుడు గుడిలో దేవుడు ఉన్నాడు, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు. మీరు నాకు, నేను ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి,
దేవుడు గుడిలో గట్టిగా గట్టిగా ఎక్కడున్నాడు? గుడిలోనా మీ హృదయంలోనా? మీ హృదయంలో ఉంటాడు. గుడిలో ఉంటాడు, కొంచెం ఇటు అటుగా ఉంటాడు. ఏమండి, కానీ తలుపులు వేసేసారనుకోండి, గుడి తలుపులు వేసేస్తారు. వేసేస్తే ఏడి దేవుడు? తలుపులు తెరిచేదాకా బయట అలా పడిగాపులు పడి ఉండాలి. మీ హృదయంలో మటుకు చాలా గట్టిగా ఉంటాడు. విశేషేణ స్థితం, చాలా గట్టిగా బలంగా ఉంటాడు. ఎందుకో తెలుసిన, తత్ర ఏ వహిత్రయం విభావ్యతే, త్రయం విభావ్యతే సాక్షాత్ క్రియతే. హి ఎలయనగా తత్ర ఏ వహి, ఆ హృదయమునందు మాత్రమే త్రయం, ఈ మూడు కూడా. అంటే మీరు జ్ఞాన సాధనములు ఎన్ని చెప్పామో అవన్నీ మీరు అక్కడే అక్కడే అనుభవానికి తెచ్చుకుంటారు. ఆ జ్ఞానము యొక్క ఫలము కూడా మీకు అక్కడే అనుభవానికి వస్తుంది. సర్వజగత్ కారణమైన బ్రహ్మ కూడా మీకు అక్కడే అనుభవానికి వస్తుంది. అఫ్ కోర్స్ జ్ఞానఫలమే జ్ఞేయ బ్రహ్మ కూడా అవుతూ ఉంటుంది. వాస్తవానికి జ్ఞానము కూడా అదియే. అంచేతనే భగవద్గీత యందు మీరు ఏ రూపంగా దేవుణ్ణి పూజిస్తారు, ఎంత పూజ చేస్తారు, ఎటువంటి పూజ చేస్తారు అన్న వాటికి ప్రాముఖ్యము తక్కువ ఉంటుంది. మీ హృదయంలో పవిత్రత, అంతరంగ పరివర్తనము, మీ హృదయంలో మార్పు రావాలి. అది ఆ మార్పుకే ఇక్కడ ఎక్కువ అత్యధికమైన ప్రాముఖ్యము ఇయ్యబడుతూ ఉంటుంది. అది భగవద్గీత యొక్క శైలి. అసలు ఫిలాసఫీయే ఆ శైలిలో ఉంటుంది. చాలా మంచి శ్లోకాన్ని మనం పూర్తి చేసినాము. ఇది ఒకసారి అందం శ్లోకం. జ్యోతిషామపి తజ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇప్పుడు హృదయంలో పరమాత్మ సర్వకాలములయందు గట్టిగా ప్రకాశిస్తూ ఉన్నాడు కదా, ఆ పరమాత్మని హృదయంలో అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగా? ప్రాక్టికల్ టిప్ ఒకటి ఉంటే అది కూడా చెప్పేస్తే ఆ శ్లోకం పుట్టుతుంది. అనుభవానికి ఎలాగా? ఇది ఈ అనుభవాన్ని మనం ఈ విధంగా అభ్యాసం చేస్తే ఈ అనుభవాన్ని మనం పొందవచ్చు. మనం మెడిటేషన్లో ఇలా కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఉంటాము. నడుము నిటారుగా ఉండాలి. భుజములు చేతులు మటుకు లూస్గా రిలాక్స్డ్గా ఉండాలి. పాదములు నేలకు పూర్తిగా స్పృశిస్తూ మనం ఎలర్ట్గా సావధానంగా కూర్చుని ఉంటాము. మెల్లగా కళ్ళను అలవోకగా మూసుకుని ఉండాలి. ఎప్పుడైతే నేను ఇలా కూర్చున్నానో వెంటనే నా మనస్సులో ఉండే సంకల్పాలన్నీ కూడా దూరమై నేను శుద్ధ చైతన్య స్వరూపుడునై ఉన్నాను. ఆకాశము ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో నేను అదేవిధంగా ఎటువంటి సంకల్ప వికల్పములు లేకుండగా శుద్ధమైన తెలివి నై ఎరుకగానై ఉన్నాను. నేను ఉన్నాను. దేహము మనస్సు, మనస్సు దేహము, వీటి యందు జాగ్రత్త అవస్థ, తెల్లవారితే జాగ్రత్త అవస్థ, రాత్రి యందు నిద్రావస్థ, నిద్ర యందు అప్పుడప్పుడు స్వప్నము, ఈ అవస్థలు మారిపోతూ ఉంటాయి, పరివర్తన చెందుతూ ఉన్నాయి. కానీ ఈ అవస్థలు మారుతూ ఉన్న తెలివి అయి ఉన్న నేను మారకుండా
దేహానికి బాల్యము, అది మారి యవ్వనము, అది మారి మధ్య వయస్సు, అది మారిపోయి పెద్ద వయస్సు. ఈ మార్పులు అలా వస్తూనే ఉన్నాయి. కానీ తెలివి రూపంగా ఉన్న నా యందు ఏ మార్పులు లేవు. మనస్సులో ఒకప్పుడు సుఖం, ఇంకోప్పుడు దుఃఖం, అలా నిరంతరము మారిపోతూ ఉన్నాయి. కానీ తెలివి రూపంగా ఉన్న నేను ఏ మార్పులు చేర్పులు లేకుండా ఏకరూపంగా ఉన్నాను. దేశము మారుతూ ఉంటుంది. దేశము అంటే స్థానము, స్థానము మారుతూ ఉంటుంది. అనగా దేహము ఒకప్పుడు ఒక చోట, ఇంకో సమయంలో మరో చోట ఉంటుంది. కానీ జ్ఞానస్వరూపుడనైనా నా యందు దేశాన్ని బట్టి ఏ మార్పు రాదు. దేశం ఏదైనా నేను ఆ చైతన్య స్వరూపుడనై ఉన్నాను. కాలం మారుతూ ఉంటుంది. ఉదయం, సాయంకాలం, పొగలు, రాత్రి, అలా ఎప్పుడూ కాలం మారిపోతూ పరుగులు తీస్తూ ఉంటుంది. కానీ కాలం ఏదైనా నేను శుద్ధ చైతన్య స్వరూపుడనై ఉన్నాను. ఈ విధంగా అవస్థలకు, శరీరంలోని మార్పులకు, మనస్సులోని మార్పులకు, దేశకాలములకు అతీతంగా శుద్ధ చైతన్య స్వరూపుడనై నేను ఉన్నాను. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చుని మెల్లగా కళ్ళను తెరవాలి. ఈ ధ్యానాన్ని, ఇప్పుడు నేను చెప్పిన ధ్యానాన్ని, చాలా సారవంతమైన ధ్యానము, 5 నిమిషాలు ధ్యానం, కొంచెం విస్తారంగా చేస్తే 20 మినిట్స్ 30 మినిట్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడున్న సమయాన్ని బట్టి 5 నిమిషాల్లో నేను ఈ ధ్యానాన్ని చెప్పాను. 5 నిమిషాలు 7 నిమిషాలు ఈ ధ్యానాన్ని మీరు అభ్యాసం చేస్తూ ఉంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, హృది సర్వస్య విష్ఠితం అనే బోధ మీకు అనుభవానికి వస్తుంది ప్రాక్టికల్గా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.